इपड़के ऊर्जो मंदिर चस्ता इलप मुक्ल कतिके रंगय तमुण्णी बीएलू एम एल एट चली सर लेदा नीके चंटे बीए तक पैस अभी अभी कास्ता पास अंतना कदम्मा ऊर्जा वाला उड़की उड़की वैद्युस्पल भूत वैद्युड़ गारा नमस्कार अभी वैकुंठ गार दीर्घायु आरोग्यमस्तु ऊर्जा भूताले भूताले इन मनुष्य मंदुलकु मंत्रालकु अंटी मनमे प्रस्तुत अन्य संग चूड़ी महाराज कुमार रंगु रंगु स्वर्ण भस्मेंद्मा पक्की बंगार बाबा की दिश दिश मन कल्ला भयपड़ चूड़ मंदप अदालो दृष्टि पंचयुदाइना कुछ ओपिक उगा विधव व्याधि यमुकल कुे व्याधि वैकुंठया असले चाल अवस्थ पड़ता आड़ेमो चलो माने दी चोड़ नी पाकोतल विनाकर వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగమంటూ నువ్వు వీధిలో రావడానికి వీలేదు ఆ రంగయ్య అట్లా అంటే ఎట్లా చెప్పు ఓ మంచి దివ్య ఔషధం వచ్చింది చూస్తావు నువ్వు నోరు మూస్తావా లేదా నీ కాదయ్యా నీ తమ్ముడికయ్యా తమ్ముడికా ఆ దీనికి అట్లా అడుగు చెబుతాను ఒక తైలం తలకు రాసి చిటికిడు భస్మం లేజిన్లో కలిపి లోపలికి ఇస్తే ఇక చూసుకో నా సామి రంగా ఆ జ్ఞాపక శక్తి ఓ ఓ అట్టే పెరిగి పెరిగి నే పరిచయంలో ముందు టక్కిన పాస ఊరుకుంటాడు అసోదడా ఫస్ట్ అసోదడా మందు తిరిపించి చూడవయ్యా తెలుస్తుంది ఎంతోనా తైలము భస్మము లేహ్యము మూడు కలిస్తే అర్థమండలానికి ఒక పాతిక పాతి రూపాయలు అంతే అంతే పాతిక పాతిక నీకనే అలా ఉండాలయ్యా అభిమానం అభిమానం చూడు చింతా లేకుండా కాలం గడపాల్సిన ఈ వయసులో నువ్వెందుకింత అవస్థపడాలి అహోరాత్రాలు ఆ కొలిమి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కరగదీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను నా వల్ల కాదన్నయ్యా నేను చదువు మానేస్తాను ఏదైనా ఉద్యోగం చూసుకుంటా ఏమిటో అనేది చదువు మానేస్తావా లేకుంటే నేను చదివి ఒరగబెట్టేది ఏముంది చదివి ఏం ఒరగబెడతావో నాకు తెలియదు కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చానరా అందుకే నిన్ను చదివిస్తున్నాను బాబు ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగాచి నక్కల పాలు చేయకు ఆ బిఏ పూర్తి చేయి ఆ తర్వాత అంటావా చాకరీ మానేస్తాను హాయిగా కూర్చుంటాను సరేనా అమ్మా జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా బాబాయికి దిష్టి తీయించావా అదొక్కటే తక్కువ పిచ్చి సన్నాసి Uh-huh.
శకుంతల సినిమాలో జయశ్రీ లాగున్నావు. దూరం దూరం ఏంటి జయ, మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు. పరికినీలు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చేదని పవిట్ లైట మొదలు పెట్టావు, బారెడ్ దూరం చేసావు. ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు, అసలు చేతికి చిక్కటమే లేదు. ఎలా చచ్చేది? ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? పెళ్ళయ్యేంత వరకు పెళ్ళ. చూడు, సాయంత్రం అలా అంటుమావాడు తోట చెప్పురా, చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. ఇవాళ కంప్లీట్ పౌర్ణమి. అయ్యో, ఇవాళ గొడ్డం అవసింది. అయితే మరి మంచిది, ఎవరు చూడకుండా మన మన సాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు. అంత తొందర పెడతారేమిటండి? ముందు మా చిన్న అన్న బిఏ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్లి. అంటే మీ చిన్న అన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిలేనా? మదర్ మీల్స్ రెడీ, అర్జెంట్ దమ్మిడి సంపాదన లేదు, రెండు పూట్ల దండ తిండి పెడుతున్నా, నీకు మర్యాద ఇవ్వాలి. ఎవరికోసం పెడుతున్నారా? పలాని శంకరయ్య గారి అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడు అంటే నాకు అప్రదర్శన పెడుతున్నారా? పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు, లేదా కట్ చేసుకోవు. పదవ్ పెట్టి చెడ పెద్దకోవద్దు, దట్స్ వెరీ బ్యాడ్. ఏదో డిసైడ్ చేయి, అన్నం తినమంటావా బయటికి వెళ్ళమంటావా? రెడీ, వన్ టూ
ఎప్పుడైనా పట్టి చేస్తాగా నీ చెల్లెలు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా ఆలోచించాను ఆలోచించి ఏం చేయమంటావు మదర్ గుడిదానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినట్టు కాలికి అందరి కాళ్ళు పట్టుకోమంటావా ఏం చేయమంటావా అని గుడ్డికి గిడిది అన్న అంటే గోర గుయ్యమంటుంది అన్నయ్య నాన్న అన్నయ్య నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లే మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్ళే కారణం కావాలా మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు ఎందుకమ్మా వెళ్ళిపోవడం పోతే ఆ వెసరా పోతాడు దాదా మనం బయటికి వెళ్ళామంటే రాజ్యాలాగా బ్రతకగలం ఆ గుడి ఏం చేస్తుంది అన్నయ్య అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా గుడ్డిదని దయ తలచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా నువ్వు ఒక ఫూలు సిస్టర్ కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా చె దౌర్భాగ్యుడా ఏనే వీడు ముఖాన్ అంత పిండా కూడేసి పంపించు కరెక్ట్ నాకు కావాల్సింది అదే నేను 12 గంటలకు కరెక్ట్ గా భోజనానికి వస్తానని తెలుసు కదా 11:55 కాకేసి వడ్డించుంటే రవసంత ఎందుకు వచ్చేది మదా నీకడ పెరుగుందా పద పెడదు ఇది ఒక్కడి తక్కువ అయింది వీడు బతుక్కి అంత పచ్చడి మీద వేసి పంపిస్తావే జయ వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంది బండి టైం అయిపోయింది త్వరగా రారా అన్నయ్య నువ్వు ఇలా జబ్బుని ముద్ర పెట్టుకుంటే లాభం లేదు ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్నా సరిగ్గా తీసుకో అన్నయ్య ఈ జబ్బులు నన్ను ఏం చేస్తారు నువ్వు ఆ బియ్యే పరీక్ష అయ్యావని వార్త నా చెవిని పడాలి అప్పుడు చూడు కొత్త రక్తం పట్టి ఎట్టా నిగనిగలాడిపోతాను రే అప్పుడు నేనే నీకు తమ్ముడు అనిపిస్తాను రా ఎక్కువ బండి ఎక్కువ పని భయ్ శకునం కూడా బాగుంది త్వరగా పని చూసారు ఆనందరావు గారు చింతలపల్లి మర్డర్ కేసు ముద్దాయ సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు టైం ఎంత అయింది 5:15 అయింది ఈ లాయర్ ఆనందరావు 5 దాటే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు నీకు కావాల్సిన సినిమా విషయాలు క్రికెట్ మ్యాచ్ గురించి అడుగు చెప్తాను నీ కోర్టు అనుమానాలన్నీ మళ్ళీ కోర్టు టైంలోనే అడగాల్సింది ఎక్స్క్యూజ్ మీ సార్ ఎర్రమట్టి బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావే పోవోయ్ ఈ బస్సులు విసులు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారా నీ కార్ ఎక్కడిదిరా ఎక్కడిదైతేనే టంచనగా వస్తుంది చూస్తావుగా ఎవరాది ఒక పెద్ద మనిషి సరిగ్గా 5 గంటలకల్లా ఈ త్రోవన వస్తాడు ఈ త్రోవన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకువెళ్తాడు అది అనుకో హాబీరా హాబీ పుణ్యాత్ముడు పుణ్యాత్ముడో పిచ్చోడో అది వస్తుందిరా కారు ఏం బాబు ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ కూర్చోవాలన్నారా గుడ్ ఈవినింగ్ సార్ రండి 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 ఎక్కడ ఎక్కడ త్వరగా ఎక్కరా సార్ ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్ రావయ్యా రా వద్దులేండి నేను బస్సులో వెళ్తానండి ఏ నీ బస్సు కంటే నా కారే తీసిపోయినట్టయ్యా రావయ్యా ఎక్కమంటుంటేను వస్తాను సార్ థ్యాంక్ యూ నువ్వెక్కడ దిగాలయ్యా ఎక్కడైనా పర్వాలేదండి అదే ఉంటాయా నడిమీదలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ స్ట్రీటా నెహ్రూ స్ట్రీట్ లో ఎవరిల్లు ఆంధ్రావు గారికి ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా అవునండి మరి మీకు తెలుసా అండి తెలియకపోవడం ఏంటయ్యా నేను వకీల్లేగా ఆయనతో ఏమిటి నీకు పని ఏం లేదండి వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట అద్దెకిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకి ఇస్తారట ఎవడయ్యా నీతో చెప్పింది ఆ ఆనందరావు ఒట్టి పిసిని కొట్టు వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని ఏ అక్కడ ఏమైనా కాస్త అలర్చిల్లరగా బాబే అదేం లేదండి హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది మేం పేదవాళ్ళు మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది పంచేయలేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం గుడ్ గుడ్
వెరీ గుడ్. సరే నీకు పెళ్ళైందా? లేదండి. ఛాన్స్ పోయింది బో. ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆనందరావుకి పెళ్ళిటి కూర్చున్న పిల్ల అవుతుంది. అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టలేదు. నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి, మర్యాదగా నడుచుకుంటాను. మాట మాటలకు విలువ ఎక్కడుందయ్యా ఈ కాలంలో? అదేం లాభం లేదు. అందులోనూ ఆ ఆంధ్రలో పెళ్ళామని చూడు, అమ్మ బాబోయ్ మహాకాళి. నువ్వు పని చేయరాదు. ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పేసి. కాక పెళ్ళా? అబద్ధం ఎలాగండి చెప్పడం? అందులో పెద్ద మనిషితో ఎక్కడో ఎరుబాబులలో ఉన్నావు. అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు. వద్దండి. చెప్పబోయేటుంటే కావలసి నేను సిఫారసు చేస్తాను. అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇగో నీకోసం చెప్తావటయ్యా, మీ అన్నయ్య నీకోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించాను. ఒక చిన్న అబద్ధం చెప్పలేవు. చెప్పలేవా అని. సరే సార్. రావయ్య రా, ఇదే ఆనందరావు ఇల్లు. రా లోపల పోదారా. ఇదిగో నేను కారులో చెప్పిన జ్ఞాపకం ఉన్నాయి కదా. రా రా. అమ్మా శాంతి, శాంతి. చూడమ్మా మన కార్ షెడ్ కీస్ తీసుకురా. ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. మీరు? నేనే ఆనందరావు. అని మీరు ఆనందరావు గారు? ఏ కాకూడదా? నేనేనయ్యా ఇడియట్ని చెప్తుంటే ఒట్టే చెప్పాలి. ఒకటి ఇదిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గదిగా చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు ఎవరు లోపల? నువ్వేనా గదది కావాలొచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? బిజీ. అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి. రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, రెండేళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు. పిల్ల పాప ఇంకా ఏమి లేదే, తొలిసూరు పుట్టింటి పంపించారు. అయితే ఇదేనా ఆయనా? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. ఏడో నెలే? ఏడో నెల రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే. అవునవును అవును. నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చూడండి. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? అద్దె విషయం చెప్పారా అని. చెప్పానే. 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపాయలు. పేద సాదానే భేదం. నువ్వు మా ఇంట్లో ఏమి అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసింది. పదమూడు కూడా రండి. అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అది మాత్రం 40 రూపాయలే, మాట్లాడడానికి వీలేదు. సార్ సార్, మీరు పెదవండి సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు నాలుగు నేను పారేస్తాను. ఏం జరిగింది సార్? నీ మేలు నేను జన్మ జన్మలకి మర్చిపోలేను సార్. గొడవ ఈ గారు చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడ ఉత్తి ఎర్రి. సరే సరే. వండర్ఫుల్ సార్. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ వద్దలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను. కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి నిప్పులకి స్నానానికి పనానికి ఏం చేస్తాడని, ఏం అవస్థ పడతాడు? ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించాను, పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతానా నేను? ఏమిటయ్యా? చూడండి ఇక భగవంతుడే చూడాలి. అయ్యా
నాకేదో భయంగా ఉంది. ఆ భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదే. చూడు, నీ చిన్నాన్ని ఉత్తరం రాసి పిలిపించు. దగ్గర ఉండని ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమి లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాని అట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు నువ్వు బిఏ పాస్ అయ్యి పాస్ అయ్యి. జయా, అదే నాన్న రాసింది. నిజం చెప్పు, అదేనా? అవును నాన్న. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గి దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం, నిజం చెప్పు. నా ముఖం చూసి చెప్పు, నా మీద ఉంటే చెప్పు. అవును నాన్న, ఎంత పని చేశావు, ఎంత పని చేశావు నాన్న. ఏమిటి ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఇంకెప్పుడైనా రాయవు. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా? నేను చావనమ్మా, నేను చావను. ఇగో ఏమండా, మన ఇంట్లో అతుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే. కాంతం, పాపం చాలా బీద కుర్రవాడు, అంచేత నేనే. బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా? కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకునే విషయాలు ఇవన్నమాట. బ్రతికానరా దేవుడా, నీ వాటం చూస్తే అతని పెళ్లి కాకపోతే శాంతి నుంచి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు అదృష్టం లేదే. అతనికి ఇదివరకే పెళ్లి అయిపోయింది పెట్టండి. అవునవును, ఆల్రెడీ అయిపోయింది కదా. భయపడ్డారా? కాదు, పడబోయే. దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగులుతుందిలేండి. మీరు కాలేజీకి వెళ్ళడం? అవును. నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాను. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది, లిఫ్ట్ ఇవ్వడం. రండి. ఏమండి? ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? ఉత్తరాలండి? ఓ వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందనే. ఈ పాటికి అయిపోయే ఉంటుందండి. ఏమండి, కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా? నేను దిగిపోతాను. ఓకే. అరే డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు, కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్న సహించలేదు, అలాగే లేచొచ్చాను.
ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం ఆనందం ఆ అమ్మాయికురాలు నిజంగా నాకు పెళ్ళయిందని నమ్ముతుంది నిజం బయటపడితే నన్ను ఎంత నీచంగా అనుకుంటుందో ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు నిద్ర పట్టడం లేదు ఏదో బాధ నిద్ర పట్టడం లేదే ఎందుచేత నమస్కారం అండి నమస్కారం అండి ఓ మీరా ఏమండి ఏమండి మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే ఇంకా ఏ కబురు రాలేదా అండి అదేనండి ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి ఆ కబురు అందుకనే ఆలస్యం ఎక్కడ గట్టుకుపోయి వాళ్ళ వాళ్ళచ్చు కానీ ఏమండి ఏమండి మీకు ఎవరంటే ఇష్టం ఆడపిల్ల మగపిల్లవాడా మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి ఉంటాయి అనుకోండి కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు ఓహో అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట ఏమండి మీ భార్య అందంగా ఉంటుందా ఏమందాలండి ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది అయితే నాలాగా ఉంటుందన్నమాట అదేమిటండి నవ్వండి చూడండి మీరెక్కడ అది ఎక్కడ సార్ టెలిగ్రామ్ మాట అవునండి మీకే అదేమిటండి కవర్ విప్పుకుండానే కంగారు పడతారు ఏం లేదండి మా అన్నయ్యకి ఏమైనా ఇలా ఇవ్వండి విప్పు చూస్తే తెలుస్తుందిగా మేల్ చైల్డ్ బార్న్ మదర్ అండ్ బేబీ సేఫ్ ఏమండవు మనం అనుకుంటున్నాం లేదో ఇంతలోకే పుట్టాడు వంశోద్ధారకుడు పురుషుడు ఉండండి అందరితో చెప్పేస్తాను ఏమండి 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 అమ్మ తల్లి శాంతమ్మ మై గాడ్ ఈ వైర్ ఏమిటి వైర్లు ఈ బిడ్డ ఏమిటి మనకేమిటి ఆల్ కన్ఫ్యూజ్డ్ ఇకమా ఇకమా మోసం జరిగింది అరే లోకల్ టెలిగ్రామే ఈ ఊరిదే అవును సార్ నేను చూడలేదు చూసారా చూసారా ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్ సరే నువ్వు ఎందుకు ఏడో లేదు సార్ సరే నేను చూసుకుంటానులే నువ్వు ఏడో సార్ తీసి అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్ చేయలేవయ్యా కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం సార్ సార్ మీరు పడేవారు సార్ మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా అది నేను ఒక అందుకు చెప్పమన్నాను అది నాకు తెలుసులే అది నాకు తెలుసులే నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు చూడమ్మా పరిస్థితులు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా జాగ్రత్త మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే థ్యాంక్ యూ డాడీ వచ్చింది గురు ఆమె నాకు వచ్చింది లెక్క పెట్టుకోండి బాబు అక్కర్లేవయ్యా వాళ్ళు తక్కువ పంపరు నువ్వు ఎక్కువ అయ్యావు
ప్రియమైన బావా రే బావలకు వచ్చిద్రో వర్షాల కలుపుతోంది గురు గుక్కుతలా గుక్కుతాయట మీరు పంపమన్న డబ్బు పంపాను మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బో అబ్బో ఏమి శ్రద్ధ ఏమి ఇది ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత ఇది ఎంత ఇది వస్తాను వస్తానంటావు కానీ రావు ఈ మధ్య ఉత్తరాలు లేవు మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇట్లు కుమారి మల్లిక పాప రేయ్ ఎక్కడరా నీకంత డబ్బు దొంగతనం చేశా దొంగతనం చేయడు నీకేం కర్మరా శుద్ధంగా అచ్చు 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 గుద్దుంటావురా అచ్చు 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 గుద్దితే నేను ఇట్టగా మేడలు కట్టుండేవాడిని రేయ్ రేయ్ ఏమిటన్నా నన్నరా అంటావు నువ్వు పంచ గట్టి నాగలి బట్టి ఎండనక వాననక ఇట్టా సంపాదించిన డబ్బురా ఇది ఓ ఫాదర్ నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ ఆల్ వన్ డేలో సంపాదించగలను తెలుసా ఇదేం దున్నటం కాదు సంపాదించాడు సంపాదించాడు ఎవడరా నమ్మేది మీరు ఊరుకోండి ఈ నాటకం వాడు ఏదో ప్రయోజనం అయితే వాడిని నానా మాటలు అంటున్నారు ఎరా నాయన ఏమే అమ్మా ఇంత డబ్బు ఏం చేసుకుంటావురా ఇంట్లోకి చింతపండు ఉప్పు కొనకు వచ్చేస్తాను సరేనా అది కాదురా నీ చెల్లెల్ని చూడరా ఎంత బోసిగా ఉందో ఎవరైనా చూడడానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది దాని మెళ్ళో ఒక గొలుసుకుని పెట్టరా ఓ మదర్ అసలే అది గుడ్డిది దాని మెళ్ళో నగ నట్ర పెట్టమంటావు ఎవడ కత్తిరించుకుపోయినా దిక్కు లేదు ఎవడో ఎందుకురా ఒరే పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించుకుపోతావురా ఒరే నువ్వు ఆనాడు నా పాకెట్ వాచ్ గొలుసు కత్తిరించుకోవాలా వెండిది అనుకుని అవును కత్తిరించుకుపోయాను నిజమే అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే అందులోనే ఉంది నా నిజాయితీ అచ్చా నోరు మీరు ఆ సిగ్గు లేకపోతే సరే ఏమే నీకే అసలు సిగ్గులేంది ఆ బుడ్డా పక్కిరగాడి బతిలాడడం వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు ఇంకా చూస్తానే పదవే లోపలికి ఆయన మా పెట్టాడు బడా పకీర్ ఏం పెట్టాడు రెండు పూట తిండి పెట్టాడు అంతేగా కరెక్ట్ గురు గురు మా బామ్మ తద్దినానికి ఒక 100 రూపాయలు ఇప్పించుకుంది తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దు రా సొంత చెల్లెలకి లేదంటే అదే ఏం లేదు మీ ఆవిడ పుట్టిల్లు ఎవరు అన్నావు అదే అండి అది అదే ఇక్కడికి 10 మైళ్ళు అండి జంతులు దగ్గరే రేపు ఆదివారానికి ఖాళీ సెలవేగా అవునండి రేపు ఆదివారం సెలవేనండి పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు ఎవరెవరండి ఎవరెవరు ఉంటాయట మనం ఉంటాను ఎందుకండి ఎందుకేమిటా 50 పాపాయిని చూసి రావడానికి ఉగ్గు గిన్నె కొమ్ము చెంబు అన్ని కొన్నాను వెళ్ళి రావద్దు మీకెందుకండి శ్రమ శ్రమ ఏమిటా ఎక్క కారులో వెళ్ళి కారులో రావడానికి శ్రమంతా కారుకేనండి మా దసలే పల్లెటూరు దారి లేదు డొంక లేదు చిన్ని చిన్ని సందులు మనది చాలా పెద్ద కారండి తిరగలేదు కొన్ని నడిచిపోదాం ఇదిగో బాలను చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు అంత ఇబ్బంది కూడా ఉందండి ఇదిగో ఇబ్బందికి ఇబ్బంది అనకు నా చేత 10 సార్లు వాదించు కావాలి సరే రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే ఎవండి 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 రేపటి తక్కువ తిట్టేంచారు ఈ రాత్రికి రాత్రి దుకాణం ఎత్తేస్తే ఓకే.
చాలా బాధగా ఉంది. ఎందుకు? చూడండి, ఈ ప్రపంచంలో అందరూ అబద్ధాలనే బ్రతుకుతారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడాను, అది నా సొంతం కాదు. దానికే ఇలా దొరికిపోవాలా? భయపడకండి, మిమ్మల్ని ఇతరులకు అంత సులభంగా దొరకనిస్తానా? నిజంగానా? అయితే నన్ను ఆపద నుండి కాపాడతారా? ఆహా, ఏ అర్ధరాత్రి పుట్టో ఇలా చెప్పకుండా చల్లగా జారిపోవడానికి? మీరు గీచిన గీటు దాటరు. నన్ను ఈ చిక్కు నుండి కాపాడండి ప్లీజ్ ప్లీజ్. ఏ చిక్కు నుండి? అదే ఈ టెలిగ్రామ్ బిడ్డ తెచ్చిన చిక్కు నుండి. ఇదేమిటండి ఇలా ఇంటికే వచ్చేసారు? ఎవరైనా చూస్తే ఆడవాళ్ళకి పాట అయిపోయింది. ఊళ్ళో వాళ్ళకి ఏం పని లేదంటే మన చూడండి తప్ప. అలాగని నడివీధిలో సరసాలాడతావా? నడివీధ కావాలంటే లోపలికి పోతారా మాట్లాడుకుంటా. నాన్నగారు వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మాకు పనికి వస్తారు, బయట కాపలా ఉంటారు. అవును, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నాన్న పరీక్షలు డబ్బు కట్టాలి. ఎంత? 200. ఓహో, బ్యాంక్ వెళ్ళాడా? అప్పు కోసం వెళ్ళాడు. అప్ప, ఈ ఊళ్ళో 200 అప్పించే మగాడేవాడు? అంత అడుగుతున్న రకం అయితే దయచేసి మీరు వెళ్ళండి. ఊరికి వెళ్ళి వెళ్ళదాన్న కోపం వస్తుంది చూస్తున్నా. ఎందుకు వచ్చిన తెలియకుండా మాట్లాడటం చాలా సీరియస్. రే జోగులో, ఇంట్లో ఏం జరిగింది చెప్పరా? 500 డబ్బు వచ్చింది గురు. డబ్బు దేంట్రా డబ్బు? ఎలా కలుతుందంటే కుడికాల మీద వచ్చి పడుతుందిరా. నువ్వు పెళ్లి సగా చెప్పరా. పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు. సమయం సందర్భం లేకుండా ఏడుస్తావు. జయా, నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది. ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. పెళ్ళ కుదిరిందా? పిల్ల పిల్లలు 100,000 వస్తున్నారు పోతున్నారు. కారు కొనిస్తామని కొంతమంది, ఇష్టం లాంచ్లు ఇస్తామని కొందరు, సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు. డబ్బులు ఉంచుకోవాలి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురు. మరి నా గతి ఏం కావాలి? నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు. అయినా నా మనసు ఊరుకోవడం లేదు, పోయి మాట్లాడుకుందాం పదా. మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకునేది మేమైతే మధ్యాహ్నం నువ్వు ఎందుకు రా? నువ్వు బయటికి అడ్జస్ట్ చేసుకో పదా. ఎవడాడు? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? దాందు కొట్టి చావడు. ఇదో గతి, నా మాట కూడా వినకుండా వచ్చాడు కదూ. వాడికి కావాల్సింది శాస్తి నరుకు, నిలువునా నరుకు. నీ మాట కూడా వినకుండా వచ్చాడా? వాణ్ణి వాణ్ణి చంపాల్సింది. కానీ ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ తమ్ముడు పరీక్షకు 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా? అవును. అది వాడికి తెలిసింది. వాడి మనస్సు మంచులాగా కరిగిపోయింది, వాడి అల్లాడిపోయాడు. అయ్యో, ఒక మంచివాడు చదువు డబ్బులే కాగిపోవడమా? వీలేదు, పద 600 మనం ఇద్దాం పద అని బయలుదేరాడు. నిజమా? అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా. అలాంటి వాడిని నరకాల్సింది. నరకవయ్యారు మన ప్రేమ, ఘాటైన ప్రేమ, సినిమా లవ్. అయ్యా మన్నించండి, అయ్యా మన్నించండి, తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను. కథ అడ్డం తిరిగింది గురు. వాళ్ళ తమ్ముడు పరీక్షకు డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే
వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నిన్ను చంపడానికి ఈయన వచ్చాడు. నన్నే తప్పడానికి వచ్చావు? అవును మరి, మంచి వాళ్ళని ఎవరిని బతకనిచ్చింది లోకం? నేను ఒక్కడే ఇంతకాలం ఎలాగో తప్పించుకుని తిరుగుతున్నాను. కొంతమంది కాలేజీలు కట్టించారు, కొంతమంది హై స్కూల్ కట్టించారు, మంచి చేత కాలేదు. కనీసం చదువుకునే వాళ్లకు డబ్బన్నా సహాయం చేద్దామని వచ్చాను. నన్ను తీసుకో. విజ్ఞానం వర్తిల్లాలి, వినోదం వర్తిల్లాలి, చాకులు చిరంజీవులుగా ఉండాలి. భయపడద్దు. వయసులో ఉన్న అమ్మాయిలు చూసి అని పళ్ళికి తిరగలుగుతున్నావు. లక్షలు లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా? ఆ సైడే కూర్చోవాలం కదా. చిత్రం మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. దేవుళ్లాగా వచ్చిన అనుకున్నాడద్దు. మనిషిని దేవుడితో పోలుస్తున్నావు. దేవుడికి ఇన్సల్ట్. వస్తా. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. ఏమిటండి, ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో లేదు, ఎందుకంటే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడలేడు, అక్కడ అడ్డుకుంటాడు ఆ వేణుగాడు. సర్టిఫికేట్ వేసుకున్నాడు. సర్టిఫికేట్ ఏం చేశాడండి? పెళ్లి నేను చెప్పాడా? పెళ్లి లేదు, పెడకు లేదు, శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతను పెళ్లి కాలేదు, దానికి మీరు ఎందుకండి అంతే కూర్చారు? నోరమే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తాను, ఉట్టు వదిలి పెడతానా? పోలీసులు ఫోన్ చేసి కనీసం 5 సంవత్సరాలు, 5 ఇయర్స్. అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అంతకైతే అతను పిలిచి మీరే నాలుగు చివాట్లు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావలసి నువ్వే పిలిచాడు. నేనేమని అడగండి? వెంటనే వెళ్ళి పిల్లలు ఇస్తాను. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదే అని పెళ్ళారు అక్కడ తీసుకొస్తాడు. అదేనే, ఇప్పటికైనా నిజం చెప్తారేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి, నా వాళ్ళ కొడగమ్మ బాగానే ఉంది. రావండి, నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే సరే. చూడైనా, నీ భార్య ప్రసవించిందన్నావే? పాత ప్రాణం నువ్వు చెప్పింది అడుగు. ఇదిగో చూడు, నీ భార్యను వెంటనే తీసుకురా, నేను చూడాలి. ఏంటి? వెళ్ళు వెళ్ళు, వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు, నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిందా మునిగినోడు చలేమిటే, బండారం బయటపడుతుందిగా. అవును, నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, కరెక్ట్, తీసుకొచ్చాను. ఏమిటి మన అమ్మాయి అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటి ఏమిటి, నాకు తెలియకుండా నా కూతురు పెట్టి నిర్ణయిస్తారా? ఇదిగో నాకు కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. వాళ్ళు ఏమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయి చేసిన వాళ్ళు అన్నావు లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నాన్న అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాలు ఆడారా? ఎన్ని ఆడారండి? 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, పో. అయ్యో ఏమిటండి, ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చూస్తే ఈ పాటికి మనం ఉన్నాం మనవరాల్లో అంటూ ఎత్తు కూర్చున్నారు. నెమ్మది విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. నా కల
విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమే నిహొయలు నీలో నివగలు నాలో నగిలిగిల్చలిడగా అది నిజములే నీవు లేని నేను లేని లేనులే లేనులే అన్నయ్యా నేను వచ్చావా బాబు వచ్చావా ఇప్పుడు ఎలా ఉందన్నయ్య మీ ఒంట్లో ఎలా ఉంది నాకేరా నాకు బాగానే ఉంది పరీక్షలు బాగా రాసావా పాస్ అవుతావా తప్పకుండా పాస్ అవుతానయ్య అంతే అంతే నాకు కావాల్సింది రంగయ్య గారు మీ తమ్ముడి గురించి మీకు ఏ చింత అక్కర్లేదు బిఏ ఏమిటి వేణులు లా చదివిస్తాను నా అంతటి వాడిని చేస్తాను తమ్ముడు మీరు మీరే అన్నయ్య ఆనందరావు గారు వీరేనా బాబు మీరు మా వాడికి చేసిన సాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు మనలో మనకి రుణాలు ఏమిటండి వేణు మీకు తమ్ముడైతే మా కన్నుడు అవునండి మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం అంతకన్నా వేణు నువ్వెంత అదృష్టవంతుడురా అమ్మా ఇలా అమ్మా ఇలా అన్నయ్య ఏమిటి ఎందుకు అలా బాధపడతావు ఇన్నాళ్ళు నాకు ఒక కూతురు ఉందన్న సంగతే మర్చిపోయాంట ఏడో చిన్నపిల్ల ఇంట్లో ఉందని దాన్ని ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాంట అన్యాయం చేశాను నా జయకు తీరని అన్యాయం చేశాను అన్నయ్య అమ్మ జయ జయా అమ్మ కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా ఇప్పుడు దిక్కు దశ లేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నా ఆ బాధను బరువును మోసుకుపోతున్నానమ్మా
అన్నయ్య ఎందుకలా అనుకుంటా జయ దిక్కులేనిదా నేను బ్రతికున్నా అన్నయ్య బ్రతికే ఉన్నా వేణు అవునన్నయ్య జయను గురించి నీకే దిగులు అక్కర్లేదు జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి జయ సుఖం తర్వాతే నా సుఖం నిజమా జయకు నీకు లేని కొరత తీరుస్తావా నాయన అన్నయ్య అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చావు జయకు మాత్రం నేను ఆ నోటు రాణిస్తాను అన్నయ్య ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య ఇక నుంచి జయ నా పెళ్లి వేణు అన్నయ్య వేణు ఇక నాకు ఏ దిగులు లేదురా ప్రశాంతంగా చచ్చిపోతాను అమ్మా జయ ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా నాన్న నాన్న వేణు మరొస్తామయ్యా జయం తీసుకుని నువ్వు కూడా త్వరలోనే వచ్చాయి ఉన్నట్లుండి ఎలా వీలవుతుంది చెప్పండి ఇల్లు వాకిలి లావాదేవీలు అన్నీ చూసుకోవాలిగా సరే అవన్నీ చూసుకునేరా చూడు నీకున్న బాధ్యత ఒకటి జయకి మంచి సంబంధం చూడు అంతే ప్రతిభావని నేను చూసుకుంటానుగా రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారి జరిపిస్తాను సరేనా చూసావా మీకెంత ధైర్యం అండి ధైర్యమా ధైర్యం పురుష లక్షణం అన్నారు ఆఫ్టర్ ఆల్ పావు సింహం పులి ఏనుగ దేనైనా సరే మీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంకెక్కడి నుంచి నీ నుంచి నీ కళ్ళల్లోంచి నీ నవ్వులోంచి నీ ప్రేమలోంచి జయా నేను పాము కరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా 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 తప్పు తప్పు తో గాల మేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా వాళ్ళు వాళ్ళు చూపులతో గాల మేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా చెయ్యి వేయబోతే బెదురుతారు వింత గాదా ఏమే ఏమే భామా ఏమే ఇవాళ నా
వీళ్ళు కళ్ళు కలుసుకోను రాక ముందే ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోక ముందే కళ్ళు కళ్ళు కలుసుకోను రాక ముందే ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోక ముందే మాయ చేసి మరులు గొల్పి మాయ చేసి మరులు గొల్పి మాటలోన మాట కల్పి మధురమైన మా మనసు దోచవచ్చున నీవు మర్మ మెరిగి ఈ మాట అడగవచ్చున ఏమే ఏమే భామ ముందు వెనక ఆలోచించావా? నిన్ను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా? లేదమ్మా లేదు, అతని సంగతి నీకు తెలియదు. నాకు అత్తే నాన్న నీకే తెలియదు, ఆయన మనకెంత సహాయం చేశారో నీకు తెలియదు. అవును, నీ పరీక్షకు డబ్బు కట్టలేక నాన్న అల్లాడుతుంటే దేవుడులా చాదుకున్నారు. నా పరీక్షలకు కుమార్ సహాయం చేశాడా? అవును, మనిషి మంచితనానికి డబ్బే కొలత వద్దని కాదు చిన్నాన్న, నీకు తెలిసిందే ఆ మనిషి మాత్రమే, నాకు ఆయన మనసు కూడా తెలుసు. అది కాదనలేదమ్మా, కానీ చిన్నాన్న తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని చిన్నతనంలోని తల్లిని పోగొట్టుకున్నాను. నాకు కోరికలున్నాయని చెప్పుకునే వయసులో తల్లి తండ్రిగా ఉన్న తండ్రిని పోగొట్టుకున్నాను. ఇంకా నాకెవరున్నారు? నా కోరికలు ఎవరు తీరుస్తారు? నాన్న నిన్ను మాత్రం నా చేతుల్లో పెట్టలేదు,
ఈ సంతోషం సౌభాగ్యం అన్ని నాకు అప్పచెప్పాడమ్మ నీ కోరిక కాదనాలి కాదు ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని నా భయం ఒక్క పొరపాటు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మ అలా జరిగిందా అది నా కర్మని అనుభవిస్తా సరేనమ్మ నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది నీ ఇష్టమే కాదు చిన్న నిజమేనయ్యా నిజమే నువ్వు చెప్పిందంతా నిజమే కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి ప్రేమ ఇగో మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమానే లేనే లేవు ఒకవేళ ప్రేమించాడు అనుకో అంత మాత్రం పెళ్లి చేస్తావా అంతే కదండి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కూడా వాళ్ళెవరయ్యా నిర్ణయించుకోవడానికి పెళ్లి చేయడం మానడం నా ఇష్టం నేను వాళ్ళ అమ్మని అలా అనకండి వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి అదే అదేనయ్యా మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా సరే ఒక పని చేయి మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎరగొట్టి మూలపడేస్తాను అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం ఏమండి వస్తున్నా ఏమిటి నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకోల పొడకలాగాను ఏంటి చెప్పు అది కాదండి అరే కాస్త చూసిరాకూడదు ఆమె బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని ఆడవాళ్ళు కదండి వాళ్ళకి ఏవేవో ఉంటాయి మేము పేదవాళ్ళం అనేక నిజం పేదవాళ్ళం అయినా నేను బిఏ వరకు చదివా మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడు ఇవ్వలేకపోవచ్చు మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను ఈ కబుర్లకేమీ లే ఇప్పుడు అందరూ అలాగే అంటారు ఆ మూడు ముళ్ళు పడిన తర్వాత ఏది జ్ఞాపకం ఉండదు అలా అనకండి నాకు జయ తప్ప ఇంకెవ్వరూ లేరు నా సర్వస్వం జయ మీకు ఎలా చెప్పాలో మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు కుర్రవాడి ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు మా అన్నయ్యే ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు అన్నయ్య పోయాడు ఏమండి దయచేసి మీరు కాదనకండి మీ కాళ్ళు పట్టుకుంటారు ఏం నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను ఏం పనులు అయినాయి సరే ఇంతకీ నువ్వు అనేది ఏమిటి మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి అవునండి ఒక పని చెయ్యి చెప్పండి నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి అంటే మా అమ్మాయి రాదలేదు దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి అవునండి ఈ ముహూర్తం చీరలు ఈ వడ్డాణాలు అవి రెండు రెండు తీసుకొచ్చారు ఎవరికి అవునే ఒకటి మన అమ్మాయికి రెండోది వాళ్ళ జయకి రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు కరెక్ట్ అవునండి చేసేదట్టు చేస్తున్నాం మళ్ళీ చిన్న చూపెంతుందో అది సరే ఇంతకీ అల్లుడు గారు బట్టలేవి అవి ఇంత మునిపే కొని టైలర్ ఇచ్చేసానుగా ఏ టైలర్ కండి అదే నాకు వాడు కొట్టాడు మస్తాన్ సాహెబు ఆ వస్తానికే ఇచ్చారు వాడు గమ్మి సైజుగా గుట్టి పట్టుకొస్తాడు వాడు లేదులేమ్మా అన్ని నీ సైజుకే కుడతాడు మరి చిన్న పిల్లలైపోతారు అడుగో మాటలో వచ్చాడు వస్తాను వస్తాను ఏమిటి అన్ని గుట్టించావు అప్పుడే అదేవయ్యా ఆవల ముఖం వేశావు ఏం జరిగింది లేదు అండి మాది షాప్ లో కుర్రవాడ్ ఇది బట్టల మీద హిస్టరీ పెట్టి పెట్టి అది మర్చిపోయినాడు అండి శుభం అంటూ పెళ్లికి బట్టలు ఇస్తే అన్ని తగలబడిపోయా లేదు అమ్మా అల్లుడు గారి షర్టు గుడ్డ మాత్రం తగలబడింది ఏది చూడండి చూడండి చూడవండి మాటలోనే వచ్చాడు రా అల్లుడు రా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు నూరేళ్ళు ఆయుష్నాయ అనుకోవడం ఇప్పుడే అయినా నిన్ను తలుచుకొని క్షణం లేదనుకో అదేనాయనా అలా ఉన్నావు ప్రయాణం కదమ్మా అందులోనూ రైలు ప్రయాణం ఒకటే కుదుపు ఏమిటారా వచ్చేవాడు కాస్త కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఒకటే నిలబడతారేమిటి ఎవరు అక్కడ ఉండండి నాన్న నేనే తీసుకొస్తాను కరెక్ట్ పని చేయ ముందు అదేనాయనా నిలబడి ఉన్నావు కూర్చో పర్వాలేదండి మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను ఏమిటయ్యా మనలో మనకి క్షమాపణ ఏమిటి అంత చేయడానికి ఏం చేసావని అవన్నీ అడగకపోతే క్షమించాలని ఒక మాట చెబితే పోలేకండి నేను క్షమించరాని ద్రోహం ఇచ్చేశాను ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ చిన్నపిల్లలాగా అంత మించిపోయింది ఏముంది పోని చెప్పు నిజంగానే మించిపోయింది ఇదొక్కటే నా చేయి మించిపోయింది ఇదిగో నీ ఉపోద్ఘాతాలన్నీ కట్టిపెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠక్కిమని చెప్పాయి శాంతిని నేను పెళ్లి చేసుకోలేదు
శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి. ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలు ఉంది. ఆమెను నేను చేసుకుంటే గాని చెయ్యి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు. గట్టి చిక్కులోనే పడ్డావు. నువ్వేం నిర్ణయించుకున్నావు? నీకంతా తెలుసు. జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కుంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను. ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి. ఆశలు నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు. నా కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నాడు. అటువంటి అన్నయ్యకి ఇచ్చిన మాట మీరమంట? మీరు చెప్పండి, నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి. ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు? పోనీ, నా స్వార్థం కోసం, నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు? మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు? ద్రోహి అంటారు. నేను అలా ద్రోహిని కావడం మీ అభిమతమా? అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా? లేదు లేదు నాయన, నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను, ఆమోదిస్తాను. ఇప్పుడు ఆ అమాయక హృదయాన్ని ఎవరు ఓదార్చగలరు? వెళ్ళు, ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబ్బరాన్ని ఆమె కలిగించు. కనీసం ఈ ఒక్క సహాయమన్నా చేయవేను. నేను చేసిన ద్రోహం కాదు, త్యాగం. శాంతి, అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు. త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు. కాదు శాంతి, నేను చేసింది త్యాగం కాదు, స్వార్థం. నా కోసం, నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అన్యం పుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను. ఇది త్యాగం అంటావా శాంతి? అవును, ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేదు. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని, మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంతురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో, నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు. శాంతి, ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కాని అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది. అదే చాలు. వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. నువ్వు నిజంగా పశువురా? లేకపోతే గోడలతో కుర్చీలు తరుస్తావరా? బాధ, గోడలకు చెవులు ఉన్నాయి, కనీసం నేను చెప్పే వింటాయి. నీకు చెవులు లేవు, మనసు లేదు, హృదయం లేదు. లేకపోతే చెట్టు అంతా కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వెవరు అంట? బాడీ, నిన్ను అడిగేది ఏమిటో? ఆయ్, నీ అబ్బాయి నేను. అబ్బాయి కనుక అడుగుతున్నా, లేకపోతే వచ్చి పరాయి వాళ్ళని అడుగుతున్నా? కనీసం ఒక్క మాట, ఒక్క మాట ఏం చెప్పావు? నీతో చెప్పాడు ఏమిటో? బూడిది గుమ్మడికాయ. పెళ్లి చేసుకునేదేనా నువ్వు? నువ్వే బంగారం లాంటి పిల్లలు చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నీలుగుతున్నాడు అబ్బాయి. బంగారం కోలే ఊదుకునేవాడి కూతురు. ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేనట్రా? బాదా, తిరగటం వేరు, పెళ్లి చేసుకోవటం. తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకోం. పెళ్లి చేసుకుంటే అసలు తిరగనే తిరగ. ఆ తిరుగుడు మాన్పించడానికే ఈ పెళ్లి చేయడం. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను ఫాదర్. నేను చేస్తాను. సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్. ఒరే నాయన, ఏమిట్రా ఇదంతా? ఈ పెళ్లి నీకు కాదురా, నీ చెల్లెలికి
గుడ్డుదాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది, నా జీవిత నాశనం చేసుకోమంటావా? ఇందులో నువ్వు నాశనం అయ్యేది ఏముందిరా? నీకు నచ్చిన పిల్లే కదరా, ఇంతకాలం మా కోసమని నిన్నేమి అడగలేదురా? ఆ కళ్ళు లేని కాపోతే నీ తోబుట్టు కోసం రా. మదర్, ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి ఎత్తారంటే చూసుకో జాగ్రత్త, ఏం చేస్తాను? అంతేనా? అంతే. అయితే ఉండు, ఇది పని చెల్లి కొంత తీసుకు పారి. పెళ్లి పెటాకు లేకుండా పుట్టింట పడి ఉండే కంటే ఆడదానికి చాలే మేలు. సత్యరా, నీ జన్మలో ఈ ఒక్క మంచి పని చేయరా, ప్రేమ్ చంపరా. అవునన్నయ్య, పెళ్లి కాక పుట్టింటికి, పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు? చంపేయన్నయ్య, నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్? నో లాస్ ఫర్ ఆల్. ఇన్నాళ్లకు నువ్వే జయించావు. వేణు దగ్గర నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా, మరి పెళ్లికి వెళ్దామంటావా? మీ ఇష్టం నాన్న. నాకేమీ అభ్యంతరం లేదమ్మా, వెళ్దామంటే వెళ్దాం. తప్పకుండా వెళ్దాం వెళ్దాం వెళ్దాం. వెళ్ళాక నలుగురు నవ్వులు పారేద్దాం. సిగ్గు లేకపోతే సరి, ఎంత అవమానం చేశాడు, ఎంత అవమానం చేశాడు. ఆ గుడ్డి దాని ముందు గుడ్డిగా కూడా మనకి రాలేదే పడి మనం. అమ్మా, ఎందుకు అంత మాట్లాడతావు? ఆయన ఏం చేశారని? ఇంకేం చేయాలమ్మా? నీ బతుకులు ఎట్టట్లో ఉంచారు చాలు. వారి పెళ్లికి పెడతారా? ఏ వాహం పెట్టి పెడతారమ్మా? ఏమిటంటే వారికి మనకి బొడ్డు కోసం చుట్టారకం. ఏమైనా సరే ఈ పెళ్లికి వెళ్ళాలి, చచ్చాడని ఒప్పుకోను. అది నోరు కాదురా బాబు, రుబ్బురోలు. సరేనండి, అబ్బా కూతురు ఒకటే, బాధలు బాధ్యతలు ఏమీ లేవు. రాధ, ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ కాదు, నాకేదో భయంగా ఉంది. నాకు పెళ్ళి ఏమిటమ్మా? పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రాధ? స్త్రీ జీవితంలో మరపురాని మధుర క్షణం, తిరిగి రాని తిరుగులేని దివ్య క్షణం. ఎరుగని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి, అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది. అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే, మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే, కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షింతలు వేస్తూ ఉంటే, తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే, నీ భర్త మంగళకరమైన మాంగల్యంతో నిన్ను అలంకరిస్తాడు. గదుల్లో ఏర్పాటు చేస్తారు, ఏం అలవాటు? నాన్ సెన్స్. అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. మంచమా మల్లెపూల దుకాణమా? అయ్యో బాబోయ్, ఇది పడగ గది కాదురా, దేవుడి గుడి. నాన్ సెన్స్. పలహారం, పండ్లు, పానకం, వడపప్పు, అంత తలవ పదార్థాలు శుభ్రంగా వేడి చేసేవి, పలావు, కుర్మా, చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తోంది. ఏ పొలంలో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా ఈ సిగ్గు? మెళ్ళ తాళి కట్టుకుని ఒళ్ళో వచ్చి పడింది సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు. కూచో కూచో కూచోమంటుంటే ఏంటండి? శాంతి శాంతి, నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను మన్నిస్తావా శాంతి? మన్నిస్తావా శాంతి? నువ్వా? ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా. అయ్యయ్యో, లేదండి, మీరు పడుకోండి, నేను వెళ్తాను.
ఆకాశం ఊడిపడ్డావా ఎవరైనా సరే నాతో ఏ పని ఉన్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి ఏమండి మీతో మాట్లాడొచ్చా ఏదన్నా అడగొచ్చా సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి చాకరీ రెట్టింపు చేయడం తప్పు నా మాట విను ఇలా కూర్చో ప్రియమైన బావకు బావా నీ ఆరోగ్యం ఎలా ఉంది వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం మానేసి నీకు ఉత్తరాలు రాయటం నాకు పని నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటేగా కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా ప్రియమైన మల్లిక పాపం రాయండి గురు రే పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు కాకుంటే టచ్ పోకుండా ఒక నెలకు ఓటో రెండో అలా సింపుల్ గా ఓటో రెండు లైన్స్ ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో తెలిసిందే చిత్తం గురు కానీరా ఏమిటి ఎవరు చేయమన్నారు ఈ పని ఏమి లేదండి మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని నీళ్లు కాదు నిప్పులు తోడు ఇంకాస్తుంటే బాగులో పడేదని చేయలేని దానికి చేయలేనట్టు పని ఉండకూడదు నా ప్రాణాలు తీకపోతే పాప లోపల ఇది కాఫీ అంటే కాఫీయా కడుపు వస్త్రం మార్పుడా నీకేం పోయే కాలం వచ్చిందిరా పోయే కాలం వచ్చింది వాడికి కాదే పెళ్లి చేసినందుకు మనకు పెళ్లి చేస్తే బాగుపడతాడు బాగుపడతాడు అని నా ప్రాణం తీసావే అప్పుడు ఇద్దరు గడిచేవాళ్ళం ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం అది కాదండి పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిడిగా ఉండేవారు ఏమొచ్చిందో ఈ మధ్య ఇలా తయారయ్యాడు అవునత్తయ్య నేను చూస్తూనే ఉన్నాను బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటారు ఉన్నట్టుండి కోపడతారు ఏటమ్మా బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటాడా ఉన్నట్టుండి కోపడతాడా ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా వాడెందుకు ఏడుస్తాడు మనం ఏడుస్తున్నాం చాలదు నీకు తెలియదులేవే ఇవి మంచి లక్షణాలు కాదు ఇవి గాలిగీలి లక్షణాలు వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకు ఉండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు దీనికి శాంతి నిజయిస్తాగా అమ్మా జయ నువ్వేం దిగులు పడకు వాడిని ఒక దారిలో తీసుకొస్తానుగా ఏ పని జరిగింది గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికేగా నువ్వు ఈ పనులు చేయడు అసలు బయట తగలబడ్డ మంచాన్ని లోపలికి ఎందుకు పోసుకొచ్చా ఏమి లేదు బయట ఒకటే మంచుగా ఉంది అసలే మీ ఆరోగ్యం బాగులేదు మంచులో పడుకుంటే మీకు ఏదైనా జబ్బు చేస్తుందేమోనని చేస్తాయే చస్తారా ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది బ్రతుక ఇది నరకం చిచ్చి ఏమిటిది ఎందుకు ఏడుస్తున్నావు జీవితమే ఏడుపుమయం అయిపోయింది ఇంకా నువ్వెందుకు ఏడవడం అంతగా ఏడవాలని ఉంటే నీ పుట్టింటికి పోయాడు పుట్టింటిక ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి సరే సరే నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నీ ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు కనీసం చెప్పిన మాట అయినా కాస్త వీరు ముందా ఏడుపుమని
यूनिवर्सिटी फस्ट वस्तानने अलागे वच्चाडु इंतकी मनकु अदृष्टं लेदु चाला तेलिवैनवाडु मनकु अन्नि विधाला तगिनवाडु बीए पास अय्याक ला कूडा चदिविंचि ना प्राक्टिस अंता अतनिकि अप्पचेप्दां अनुकुन्नानु कानी इप्पुडु मात्रमे नान्ना नेनु उन्नानुगा शांति नुव्वु ला चदुवुतावा चलते दाने मनशां अंदर मनशां असल जीवित पाड़े पटना चुस्तारूका आफीसो यदो इंतरेवर వారు పట్నంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు అలాగా ఏంటమ్మా ఏం కావాలి ఏం లేదు వారి ఇంట్లో లేనప్పుడు వచ్చారు మీకు మంచి మర్యాద చూడడానికైనా ఏం పరవాలేదు నాకు మర్యాద ఏంటి ఉండనే వేస్తాను ఇలా కూర్చో చూసారా ఇది నా పరిస్థితి ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను దానికి ఇది నా ఇల్లు ఇంట్లో ఇంకెవ్వరూ లేరా నువ్వు అంటరగానే ఉంటున్నావా అంతపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథలే అవుతారు ఎందుకు అలా బాధపడతావు దేవుళ్ళంటి భర్త దొరికాడు నీకు ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి నిజమే ఆయన దేవుడే కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను ఇది దురదృష్టం కాదా రాధా ఏమిటిది ఏడుస్తున్నావా లేదు నీ మనసులో ఏదో బాధ ఉంది దాస్తున్నా నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టువనుకో అక్క నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను చెప్పు అక్క నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను చాలమ్మా నాకది చాలు ఆ ఇప్పుడు చెప్పు అక్క నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను జీవితంలో వారికి ఎటు సుఖం లేదు కనీసం శాంతైనా లేకుండా పోయింది అందుకు కారణం నేను ఒకవేళ నేను చచ్చిపోతే రాధా వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ చాలు ఏమిటా మాటలు బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా నీకు తెలియదక్క ఇంతకన్నా వేరే మార్గం లేదు వారెవరికో మనసిచ్చారు ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది నిద్రలో కూడా ఆమె మాటే శాంతి నీకు ద్రోహం చేశాను నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు అందుకే అక్క నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో ఇదే అది చేసే కరకార్యం మరి నన్ను ఇంకేం చేయమంటావు నే చెప్పినట్టు చెయ్యి తప్పక వారి మనసు మారుతుంది వారు నీవారవుతారు అక్క లే చెప్పు రాధా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా ఎలా ఉన్నాను నాకే ముద్దొచ్చేట్టున్నావు అక్క వరుస్తున్నట్టున్నారు సింగర్ ఎవరు చేశారు
నీ అమ్మ వచ్చిందా లేదండి నీ అమ్మే వచ్చింది నా మొగుడు నన్ను ఏలుకోవడలేదని మొరపెట్టుకున్నా ఆమె నిన్ను సింగారించింది ముస్తాబై మొగుడిని మురిపించమని నేర్పింది అంతేనా అలాంటిదేమీ లేదండి అసలు మా అమ్మ ఇక్కడికి రానే లేదండి మరి ఎవరు చేశారు ఇదంతా అసలు నీకెందుకు ముస్తాబు ఎప్పుడు నేను అందంగా లేవు అందుకే ఏలుకోవడలేదని చెప్పానా బుద్ధి దాని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నా ఇంకెందుకు షోకు ఎందుకే అలంకార మనసు ఇవ్వలేని మగాన్ని తలుకు పెడుకులతో మభ్య పెట్టాలనా సంసార లక్షణం ఇది చచ్చి ఏ నోరు ముసుకులు పడి రాసను ఒంటరిగా వదిలి ఆఫీస్కి వెళ్లేవారు ఒక పని మనిషిని పెట్టుకోవాలని తోచలేదా నిజమే ఇన్నాళ్ళు నేను నేనుగా లేను అనవసరంగా రాతను బాధలు పెట్టాను ఇల్లు నరకం చేసుకున్నాను
గతాన్ని గురించి బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు కూడా పాడైపోతుంది. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటిని స్వర్గం చేసుకోండి. కాదు, నువ్వు సృష్టించి ఇచ్చిన స్వర్గాన్ని కాపాడుకుంటావు శాంతి. శాంతి, శాంతి, నువ్వే నా శాంతివి. అవునమ్మా, నీకన్నిటి కారణమైన శాంతి నేను. కాదక్క, కాదు, నువ్వు నా కన్నీళ్లు తుడిచావు, కళ్ళు లేని నాకు రెండు కళ్ళు ఇచ్చావు, నా చీకటి ఇంట్లో దీపం వెలిగించావు. అక్క, నీ రుణం తీర్చుకోలేదు. ఏమి, నీ పాదాలేమి? రాధ, రాధ అక్క. లా ప్యాస్ అయ్యావు, అందులో నువ్వు ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అయ్యావు. నాకు చాలా ఆనందంగా ఉంటాం. నాకు అంతేనన్న. బలవంతంగా తెచ్చుకున్న నవ్వులో బాధ కనపడుతుంది. నువ్వు ఇలా ఉంటే ఈ ఇల్లే చిన్నపోయిందమ్మా. శాంతి, ఒక్క గాని ఒక్క బిడ్డు, నిన్ను చూసుకుని కదమ్మా మేము బ్రతకాలి. జరిగింది మర్చిపోతాను, ముందు సంగతి ఆలోచించు. ఆలోచించాను నాన్న, లా ప్రాక్టీస్ చేస్తాను. మాయా మహామాయా, కాళి మహంకాళి, కలకత్తా కాళి, సూ మహంకాళి, సూ మహంకాళి, సూ మహంకాళి. ఏమి దోషము? ముహూర్త దోషం. విన్నారా శంకరయ్య గారు, ముహూర్త దోషమట. అనగా మీ అబ్బాయి మీ కోడలికి తాళి కట్టిన ముహూర్తం మంచిది కాదు. కాళీ, దీనికి పరిహారమేమి? ఇప్పుడు సుముహూర్తం, మళ్ళీ పెళ్లి చెయ్యాలి. మళ్ళీ పెళ్ళ? పెద్ద మనిషి నిన్ను పిలిపిస్తే పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటావు? నీకేమైనా బుద్ధి ఉంది? భయపడకండి, పొరపడకండి. ఇదిగో బొమ్మ, నీ కొడుకు బొమ్మ. ఈ బొమ్మ చేత ఈ ముహూర్తానికి ఇప్పుడే నీ కోడలకు మరొక్కసారి తాళి కట్టిస్తాను. తాళ బొమ్మ ఏమిటయ్యాడి తలకాయ తాళి బొమ్మ? శంకరయ్య వంకరగా మాట్లాడకు. ఈ బొమ్మలో ఇప్పుడు ప్రాణం పోస్తాను, చూస్తావా? చైతన్యం కలిగిస్తాను, చూస్తావా? ఏం కాడి, వద్దు. ఈ బొమ్మలోని చైతన్యాన్ని నీలోకి రప్పిస్తాం, నువ్వే కట్టు. చూశావా కాళి ఆజ్ఞ తప్పుతుందా? ఇదిగో ఇదిగో తాళి. ఉండండి ఉండండి. ఏమండి స్వామి, అమ్మాయి వదలు, నేను కట్టుకుంటే పని జరుగుతుంది. మహాపచారం. ఇదిగో వాట్ ఫాదర్, షష్ఠి పూర్తి చేసుకుంటున్నావా? అందరూ ఒక పెళ్లికే కష్టపడుతుంటే నువ్వు 61 పెళ్లి చేసుకుంటున్నావే. హలో హ్యాండ్స్ వైకుంఠం, ఏమిటి ఇదంతా? రే చెప్పాలి కట్టే. బాబు బాబు, ఏం లేదండి, తనకు బుద్ధి కొంచెం మార్పు అవుతుందిట, అందుకోసం శాంతి. కాళివానువు కాదు, తానే కాదు, మహాకాళి. కాళివా? నా పేరు వెంకయ్య. నా దేహాన్ని కొడతావే గానీ ఆత్మ కొట్టగలవా? నా అంతరాత్మను తాగలవా? అంతరాత్మ అంతరాత్మ పెద్ద పెద్ద వాళ్ళకి చచ్చిపోయింది కదా, ఎక్కడ ఇందు లేదని సందేహం వలదు. అది నిప్పులో కాలదు, నీటిలో తడవదు. రేష్, నిన్ను బాధపడతావని భూత వైద్యుని తీసుకొచ్చి పూజలు పురస్కారాలు చేస్తావని ధ్వంసం చేస్తావరా? నువ్వు ఇంట్లో చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తూ కూర్చోవడం కంటే బయటకు పోవడం మేలురా మావయ్య. అవునమ్మా, మేము వెళ్ళినందువల్లైనా మీ కాపురం బాగుపడి మీరు హాయిగా సంసారం చేసుకుంటుంటే మాకు అదే పదివేరు. పదవే వస్తానమ్మా, పోతున్నాను. పదవే మావయ్య. ఎక్కడికే? అత్త మామలకు తోగ్గా బయలుదేరావా? పోవంటే మా
మమతలు నిండినది సొగసునే నిరుగనిది చూడాలని ఉన్నది మనసు మధురమైనది మమతలు నిండినది సొగసునే నిరుగనిది చూడాలని ఉన్నది అరువుగని కనులు కరుణతో ఇవ్వగలవా అరువుగని కనులు కరుణతో ఇవ్వగలవా కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారిని జవాబు చెప్పడానికి వాటికి నోరుండదు అక్క నువ్వా నోరున్న వాళ్ళని అడగడానికి సిగ్గమ్మా రా నువ్వు ఇంత ఆనందంగా ఉండు నాకెంతో కన్నుల పండుగగా ఉంది అంతా నీ సెలవేనక్క అది సరే గాని నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా అడగక్క మరి లేకపోతే మీ ఆయన మర్యాద ఏమిటో తెలిసేది ఆయన గారు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండ్ ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు మీ హస్బెండ్ అసలు మనిషిగా పుట్టడమే మొదట మాట్లాడుతున్నావు నీ పిల్లలకి కొంచెం మర్యాదగా మాట్లాడటం లేదు నువ్వు సరిగ్గా నడవకపోతే నిన్ను అదుపులో పెట్టుకోవాలి అంతేగాని నన్ను అమర్యాదగా మాట్లాడేవాడు నీకెట్లా ఉంటుందా మర్యాద నా పిల్లంతా ఒంటరిగా మాట్లాడే అప్పుడే పోయింది మర్యాద మచ్చి కొట్టుకు పోయింది మాట్లాడుతున్నావు మీ స్నేహితుడే కదండి నాతో వస్తే స్నేహితుడే ఒంటరికి వస్తే వాడు గెలాను చెప్పు ఏం మాట్లాడుతున్నావు నా మీ సీడీ పనిచేస్తున్నావు కదా లేదండి అలాంటిదేమీ లేదండి నీ మోహం చూస్తుంది చెబుతుంది కదే లేకపోతే ఒంటరిగా ఒక మగవాడితో వాకిట్లో నిలబడి మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటాను సమయానికి నేను వచ్చాను కదా సరిపోయింది లేకపోతే అన్యాయంగా అలాంటి మాట్లాడకండి అన్యాయం ఏంటి అన్యాయం మొదట్లో నేను అంతేది వాకిట్లో పెట్టి మాట్లాడాను తర్వాత ఆటోమేటిక్ అలా లోపలికి వచ్చేసాను కాస్త అంతే
ఇదే చెప్తున్నాను నీకు ఇంకెప్పుడైనా పరాయి మగాడితో మాట్లాడతావా మాట్లాడండి కన్నెత్తి చూస్తావా చూడండి ఆ పమ్మచ్చుతో కుమార్ ఓ నువ్వు వచ్చినమా ఏ ఎలా వచ్చావు నేను వెళ్ళను కోసం పెట్టావా కొడతావా రా కొట్టావు రా కొట్టగలిగిన బలం ఉన్నా కొట్టలేని బంధుత్వం అడ్డుపడింది ఏం చేస్తాం ఆడపిల్లని ఇచ్చినవాళ్ళు ఊరంతా ఏమేమో అంటుంటే అడగాలని వచ్చాను ఆ అవసరం లేకుండానే కళ్ళారా చూశాను చూశావుగా ఇక్కడ వెళ్తా వెళ్లే ముందు ఒక్క మాట సుఖపడుతుందని ఆశతోనే జయన్ నీకు ఇచ్చి పెళ్లి చేశా దానికి ఇంకెటు సుఖం లేదు కనీసం కష్టపడకుండా ఉంటే చాలు క్షణ క్షణానికి దాన్ని ఎందుకు అలా చిత్రవద చేస్తాం ఒకసారి చంపి ఆ శవాన్ని ఇటు పారే తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చిన మాటతో పాటు దాన్ని దహనం చేస్తాను ఆ చేసేదేదో బతికుండగానే చేసేయి హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాను పా పట్టుకో ఏమమ్మా వేరే పెళ్లి చేసుకుంటావా నా బుద్ధిలో ప్రాణం ఉండగానే నేను బతికుండగా జరగనే జరగలేవు జరగలేవు జరగలేదు ఏం చేస్తావరా ఏం చేస్తావు ఉంటాను ఎందుకు అరుస్తావా అరుస్తానా అవునరా అరుస్తానరా నా ఇల్లు నా వాకిలి నా ఇష్టం ఇంట్లో అరుస్తాను ఇల్లు ఎక్క అరుస్తాను నడి రోడ్లు అరుస్తాను చేతకు వరవరా మనం ఊళ్ళో కాస్త మర్యాదగా బ్రతుకుతున్నాం ఆ మాట నవ్వు మర్యాద నాకుందిరా నీకు ఇక్కడ మర్యాద పట్టణం నుంచి ఓ నెల రిసినకరం తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పెళ్ళాలని గుడ్డిది కదా అని చెప్పి ఏమిటిది మమ్మల్ని అల్లరి పాలు చేయడానికి వచ్చింది ఇది మా సంసారం మాలో మాకు వెయ్యి ఉంటాయి ఎవరు జోక్యం కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళి చిన్న దయచేసి వెళ్ళి చిన్న బతికిపోయావు డబ్బులుండే ఒక్క చుక్క మందు తగిలిస్తే ఎక్కడ నొప్పులు అక్కడ ఎగిరిపోను అవును బాబు అవును మనకు నిన్ననే మన ఇద్దరు రావాల్సిందే ఇంతవరకు రాలేదే ఏరా నిన్న పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సెలవా సెలవు లేను లేవే ఏమో పెదవాడు ఎవడన్నా ఎగిరాడేమో రా మీకోసం ఎదురు చూస్తున్నారా కానీ ఎక్కడ డబ్బులు రాని రాని డబ్బు లేదండి ఇవాళ ఉత్తరమే ఉత్తరమా కుమారుకు మల్లిక వాట్ చాలా వరకు ముదిరిందే డబ్బుకు డబ్బు లేదు మర్యాదకు మర్యాద లేదు నీ వ్రాతలు కోతలని మాటలు నీటి ముట్టలని ఇప్పుడే తెలిసింది మోసపోయాను నాకు బాగా తెలుసు నువ్వు రావు ఇక నాకు కనపడు అందుకు నేనే వస్తున్నాను అటు ఇటు తేల్చుకుంటాను తేల్చుకుంటావు ఏమిటో నువ్వు తెలుసుకునేది ఏమిటి నువ్వు తెలుసుకునేది నన్ను బెదిరిస్తావా రా రా నీ అంతా నేను తెలుస్తాను రావే ఒక్కటి ఇచ్చానంటే వైకుంఠానికి పోతావు రా పట్టణం నుంచి అమ్మాయి వచ్చింది ఇప్పుడే ఉత్తరం వచ్చింది ఇంతలే కట్ట వచ్చింది ఎక్కడుందిరా మీరు చెల్లింట్లో చెల్లెలా ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది అప్పుడప్పుడు మీరు చెల్లింటికి వస్తాడులా ఆ అమ్మాయి గురు ఆ అమ్మాయ సరిగ్గా చూసా రెండు కలతో చూసా రాజీవ తప్పను అక్క ఎందుకలా నవ్వుతున్నావు మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా ఏం చేస్తున్నారు నీ చీరలు మడత పెడుతున్నారు చూసావా ఇలాంటి పనులు మీరు చేయకూడదండి ఎన్నిసార్లు చెప్పినా వినరు చేయని రాధా చేయని ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు వెళ్ళు వద్దని చెప్పు ఏమండి నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు ఉండు శాంతి అయిపోయిందిగా ఇదొక్కటే చీర ముందు ఇవ్వండి ఇలా చూసావతే మీ చిన్న లీలా విలాసం ఏదో నీతి పరుడు త్యాగమూర్తి అన్నావు కదే చూడలే సినిమాలో హీరో లాగా లవ్ లవ్ పోసిచ్చి నిలబడ్డాడు చిన్న ఏమిటిది ఇలాంటి నీతి మాల పనులు చేయడానికేనా నాన్న నిన్ను బిఏ చదివించాడు బిఏ చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అసలు మీ వంశంలోనే ఉంది ఇది ఎక్కడికి పోతుంది ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను నేను ఒరిజినల్ త్యాగిని విన్నావా చిన్న ఇక నేను ఆవిడతో సంబంధం తెలుసుకో జయా ఏమిటి అనేది నేను కాదు చిన్న లోకం అంతా కోడే కూస్తుంది లోకం ఏమిటి లోకం ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు సందు సందుకు సభలు కార్నర్ మీటింగ్స్ ఎలక్షన్ గ్యాస్ అనుకుని వెళ్ళాను కాదు మీ చిన్న ప్రతాపం బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు బ్రాడ్కాస్ట్ కట్టుకున్న పెళ్ళం గుడ్డిదే కావచ్చు అయినా ఇంత అన్యాయం చేస్తావా ఆ మెదటి ఇంకొకరితో సరిసలాడతావా పాప భీతి లేకపోయినా అయ్యో పాపం అనే పరితాపమైనా ఉందా నీకు పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా నీ సుఖం కోసం నీ ఆనందం కోసం నీ చిన్నాన్న ఒక పుట్టుకుటిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు
आनंद सम्मति ऊरकनावे अला आये आक्षेप मोन वारंटी सों विषय इंतरू जोक्यम कलर चेसको वारी मुखा आटा नीकेना भर्त अवान पालूटे भरी भार्यवेना ना भर्त ना गोप इपड़ इधी ना सों विषय इंतरू जोक्यम कलर चेसको मुझे ना इंटर बैठक भगवंत मेदड़े कल्ली लाभं लेदी अंकने रू कृदयाचा हृदय लेनी कल्ली भगवंत बाधपड़ना पड़ने पड़ने भगवंत बाधपड़ते नाके पटना वन कदि बावन बुटा वेसको मिले कापुरे ने ने पटको दुल्तना अंदन का चिल्ल लेते बापड़े इपड़ो तपक दस्ता अय्यावेना नल्ली चूसकनावा नोरारा चल्मा पीचावा नी चेत रविकुडना को अंतरू ना पेमाट वो आ गुड्डिदा बतकोसम ना जीवित नाशन अड़गावे इपड़नारी एक्चिंदय प्रेम ये अभिमान चपन्या बाय इंतवरकू नो पापाल चेसा का अंटनी माप ये कलंक लेनी शांति ना तोबुट लाटा ना पूर्वजन्म सुकृत कुछ वी ना सरको जीवता प्रसाद पुण्यमूर्ति अनराने मटल अपनंदवेश भगवंत क्षमता नी पापाल प्रायश्चित आम पादाल मीद पड़ क्षमारपण वे नोर इला दो नी मुला मुगड़ की सपोर्ट अरे अला अदो बाधपड़नावा लेद्मा ले राधा ने मेल कीड़े कुटा तेरने मतपेटा शांति మా కుటుంబానికి కాదు కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు వద్దమ్మా వద్దు ఇక మా ఇంటికి రావద్దు నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను అదేమిటండి తెలిసి తెలియని మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా అక్క రావా ఇక మా ఇంటికి రానే రావా చెప్పు రాధా వస్తానమ్మ నేను రావడానికి నీ సమ్మతే నాకు కావాల్సా తప్పకుండా వస్తాను అక్క రాధా राध इपड़ उठी मनि का इला समय मनशा अवसर यह गोड़वल तो यूलों उड़ो अंत मैं काम सरदा एवरना तस्क्री क्रत प्रदेश मन चूस्त मन प्रशा का उ अलागे मैं रही प्रसव अवरक उ సరేనా సరే ఓ మల్లిక అయ్యయ్యో ఎంత చిక్కిపోయావ్ నా మీద బెంగెట్టుకున్నావ్ అనుకుంటాను నేను నీ కోసమనే బయలుదేరిన ప్లేన్ కు టైం అయ్యిందని హావుడిగా బయలుదేరా చూడు ఒకటే చొక్కా పద పద ఎక్కడికి ఏదో ఒకటి చేయాలి ఇక్కడి నుంచి కదలాలి అయ్యో నడివిదిలో ఏం తెలుసుకుంటా పద పద నడివిదిలో ఎందుకు పదండి ఇంట్లోకి అయ్యో ఇది మనిల్ కాదు ప్లేడర్ గారు లేదో పని మీద వచ్చాను పద బంగ్లాకి మాట్లాడుకుందాం ఎక్కు ఎక్కమంటుంటేను ఎక్కు నేను నువ్వు జట్కాయకి చాలా రోజులైంది ఓహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ శిథిలాలలో చిరంజీవివైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కన్ను చూపు కరువైన వారికైనా కన్ను చూపు కరువైన వారికైనా కనిపిల్చి కను విందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రూతలు కవనాలు ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు ఒక చెంప శృంగారములుకు నాట్యాలు నవరసాలొలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పద నిశా స్వరములే పాడగా కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయిన రాజాలు కూలినా చెదరని కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలి నిజము నా జాబిలి ఎలా ఉంది లొకేషన్ అంతా మన సెలెక్షన్ అవును ఏదో అడగాలనుకున్నావుగా అడిగాయి మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో మన పెళ్లి సంగతి ఏమైంది ఓహో ఏర్పాటు చేస్తున్నాగా ఎప్పుడు ముహూర్తం కుదరాలి కదా కుమార్ గవర్నమెంట్ రెండు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒప్పుకోదు మళ్ళీ ఒప్పుకోకపోతే మనం చేసుకున్న పెళ్ళేగా చేసుకున్న జయన్ ఏం చేస్తావు జయ ఎవరా జయ నువ్వు కట్టుకున్న పెళ్ళం ఎవరు చెప్పారు నీకు నీ ప్రాణ స్నేహితుడు జోగులా రే జోగులు రగిలించవరా చిచ్చు అవును నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఎందుకు వచ్చావు ఇక్కడికి నాకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి చెప్పడానికి ఓ నాకు పబ్లిసిటీ చేయడానికి వచ్చావన్నమాట
మల్లిక నేను మగవాణ్ణి ఆ సంగతి మర్చిపో వాడదాని ఇది నలుగురికి తెలిస్తే నువ్వే నాశనం అవుతావు అదా నీ ధైర్యం నీ కోసం ఇల్లు వాకిలి వదులుకొని వచ్చానే ఉన్నదంతా అమ్ముకొని అప్పుల పాలయ్యానే ఎవరమ్మన్నారు తలతెరక్కు ముందే వందల వందలు అందజేశానే దశలు పంపలేదు నా జీవితం ఇలా నాశనం చేస్తావా నీకు హృదయం ఉందా హృదయం ఉన్నవాడిని కాబట్టే ఇంతసేపు నువ్వు చెప్పేదంతా ఓపికగా విన్నాను అదే హృదయం లేనివాడైతే ఏం అడుగుతాడు తెలుసా తెలుసా అడగమంటావా ఎవరు నువ్వు నీకు నాకు సంబంధం ఏంటి ఇదే మాట నలుగురిలో అడుగుతాను ఏం సమాధానం చెబుతావు ముఖం ఎక్కడ దుర్మార్గుడా ముఖం దాచుకోవలసింది నేను కాదు నువ్వే నేనెవరిని అడుగుతున్నావా రుజువులు ఎవరుకున్నావా ఇదిగో నువ్వు రాసిన ఉత్తరాలన్నీ నా దగ్గర ఉన్నాయి నువ్వు పట్టుకుని నన్ను కోర్టుకు లాగదాం అనుకుంటున్నావే మన కథ అంత దూరం రానివ్వనని ఇక్కడే ఈ క్షణమే తెలిపోవాలి కుమార్ ఉత్తరాలు ఏమి రాశావు బతికితే ఒకటిగా బతుకుతావు చస్తే ఒకటిగా చస్తావని ప్రమాణం చేశావు నాతో చేయించావు గుర్తుందా నాన్సెన్స్ నీతో చావాల్సిన కర్మ నాకే వచ్చింది కావాలంటే నువ్వే దావు మాట తప్పడం నీకు అలవాటు కావచ్చు నాకు కాదు నిన్ను వదిలి నేను ఒంటరిగా చావరు నిన్ను చంపి ఏమిటండి ఆ కేక చూసేస్తానండి రాత కేసులో కుమార్ పట్టుబడితే జయకు వైధవ్యమా లేదు అలా జరగడానికి వీల్లేదు ఇక్కడ దాస్తే కుక్కలో పంది కుక్కలో బయటకు లాగుతాయి అప్పుడు పోలీసులు వచ్చి తప్పికలు పట్టుకుంటారు ఇక్కడ దాచి కుక్కలు పంది కుక్కలు ఏవి రావు అందుకని ఇంటికన్నా గుడి భద్రం అన్నారు అధికారండి బట్టలేవి బట్టల బట్టల బట్టలు జయా నేను తవ్వుతుంటాను దోవలు ఒక ముసలిది పాపం చలికి అంటుంటాను అయ్యో పాపం పేదాళ్ళకి మనం తప్పితే ఇంకెవరు సహాయం చేస్తారని చెప్పని ప్యాంటు షర్ట్ ఇచ్చేసి వచ్చేసాను మరి ఆయాస పడతారే ఆయాసమా మరి సట్లేదని చెప్పి వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతుంటాను ఒకటే పొరుగు అంతే ఇంతకంటే ఇంకేం లేదు మామ కదా బంగారు తలుపు తలిపేశారమ్మా శాంతి శాంతి ఎంత ఘోరం ఎంత ఘోరం ఏమిటమ్మా ఏం జరిగింది ఆ వేణుగాడు ఏమన్నా కూలి చేశాట చాలేమ్మా వేణు ఉంటే ఆయన ఒక్కడైనా ఎంతమంది లేరు అయ్యయ్యో వాడి ఇంటి పేరుతో సహా వాడి బియ్యో డిగ్రీతో సహా వేశారు చూడమ్మా ఎవరో ఊరు పేరు తెలియని పిల్లని కూలి చేశాట నేను అప్పుడే అనుకున్నాను ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టి మనందరినీ మోసం చేశాడో ఆనాడే వీడు కాలాంతకుడు సామాన్యుడు కాడు ఒక్కటాడు వంద కూలీలు చేస్తాడు అమ్మా ఆయన ఎలాంటి వాడు కాడు ఇందులో ఏదో మోసం ఉంది నేను నమ్మలేకుండా ఉన్నాను సరేలే నీ నమ్మకానికి ఇలా నమ్మబట్టి అందరం నట్టేట ములిగం ఇంకా నా ఏం అదృష్టం బాగుంది వాడే అల్లుడైతే ఈ పాటికి అత్తని మామని గొంతు పిసి గోడమ రావాల్సి ఉండేవాడు అమ్మా శాంతి నువ్వెక్కడికే నువ్వు అక్కడికి ఎక్కడికే తల్లి వాడు అసలు కొనికోరే నిన్ను కూడా చంపేస్తాడే అన్నయ్య నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడమే అన్నయ్య మాట్లాడమంటావు సిస్టర్ ఎలాగైనా వారిని కాపాడన్నయ్య ఎలా కాపాడడం కూని చేశాడు దొరికిపోయాడు లేదన్నయ్య వారు ఏ పాపం ఎరుగు అన్యాయంగా యభాండం వారి మీద పడింది అదే పొరపాటు అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు ఏ ఇప్పుడు నేను నా మీద పడకూడదు చేశాడు దొరికిపోయాడు నువ్వు అలాగే అంటున్నావా ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి ఇది న్యాయం కాదు అన్యాయం ఘోరం వారి కూని చేయలేదు నేను వారితో పాటే ఉన్నానన్నయ్య అరే
గుడ్డి దానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు. నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో నానకు అక్కుని కొరకు గుడ్డి సత్యం నవ్విపోతారు. ఎవరు నమ్మరు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది. నువ్వు పతివ్రతవు కదా అందుకని నమ్ముతావు. ఏమిటండి మీరు మరి వెళ్ళండి వెళ్ళి చిన్నాను తీసుకురండి. ఎవతరా ఇది? ఏదో పట్టింటావు అని తీసుకురమ్మన్నట్టు చదువుతుంది. అరే కూనీ చేసే ముందు నా దగ్గరికి వచ్చి బావగారు పలానా వారిని ఇలా చేయదలుచుకున్నాను దీనికి ఒక ప్లాన్ వేసుకొచ్చి ఎవరన్నా పట్టుకోగలడా? పట్టుకోగలడా అంట తెలివి తక్కువగా చేశాడు దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తా అన్నయ్య? కావాలంటే నా పర్సనాలిటీ పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లీడర్ను పెట్టి ఉరి శిక్ష తప్పించి యావజ్జీవ శిక్ష వేయించగలను. వచ్చావా అక్క? వారు విడుదలవుతారు, ఈ అప్పనింద నుంచి బయటపడతారు. రాధా నీ భర్త నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉంటు. నేరం చేసిన వాడి నాటికైనా దొరకపో. దొరికాడుగా, ఇంకా దొరికేదే వాడు. ఇలాంటి కూని కేసులు ఎన్ని చూసాం నిన్న కాక మన ప్లేడర్ అయ్యావు. నీకేం తెలుసు? ఏం తెలుసు? నా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు, సొంత చెల్లెలు పతి భిక్ష పెట్టమని పసుపు కుంకుమ కాపాడమని ఇంతగా బ్రతిమలాడుతుంటే చీమైనా కుట్టినట్టు కూర్చున్న వాళ్ళు మనుషులు కారని బాగా తెలుసు. తెలిస్తే తెలిసిందిలే. రామారాధ వెళ్దాం. ఏమండి నేను వెళ్ళి చిన్నాను చూస్తానా? చిన్నాను చూసి వస్తానండి. చెప్పండి, నాతోనే నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను. ఈ హత్య చేసింది చూసావా అక్క? చూసావా? నువ్వు కూని చేశావంటే ఎవరు నమ్ముతారు? అందరికన్నా ముందు నువ్వే నమ్మాలి. నేను చేసింది ఒక హత్యనే. నా భవిష్యత్తు కోసం మా అన్నయ్యను బలి చేశాను. అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన హృదయాన్ని నాకు అర్పించిన ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. తెలిసి తెలిసి అన్న కూతురు గొంతు కూరి తాడు తగిలించి పాడుబావిలో పడేశాడు. ఇవన్నీ నేను చేయక చేసిన హత్యలు శాంతి. కానీ ఇప్పుడు ఇది చేతులారా చేసిన కూరి. వేణు, మాటలతో ఎందుకు మా నోరు మోయించాలని ప్రయత్నిస్తావు? నిజం చెప్పు. ఏవండి నా ముఖం చూసి చెప్పండి, మీరు ఈ నేరం చేయలేదని చెప్పండి. రాధ నిజం చెప్తున్నా, నేనే హంతకు. వేణు, అబద్ధాలతో నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను నీ అంతరాత్మను మోసం చేసుకుంటున్నావు. న్యాయాన్ని న్యాయస్థానాన్ని కూడా మోసం చేయగలుగుతాననుకుంటున్నావా? చూస్తాను. రామారాధ రావండి, రావండి. నాన్న వెళ్ళిన పని ఏమైంది? నాన్న వేణును విడుదల చేసే మార్గం ఏమైనా ఉందా? ఇక దాని గురించి ఆలోచించే లాభం లేదమ్మా. అదేమిటి నాన్న? శాంతి, ఇప్పుడు ఈ కేసు సెషన్స్కి వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున నేనే ఈ కేసులో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఒప్పుకున్నారా నాన్న? తప్పుతుందా అమ్మా. అంటే వేణు అపరాధని మీ నోటితో మీరే వాదించబోతున్నారు అంతేనా? అది నా ఉద్యోగ ధర్మం శాంతి. దాన్ని మించిన మనోధర్మం అంటూ ఒకటి లేదంటారా? మనిషికి ఒక రకంగా ఉంటుందమ్మా మనసు. దాన్ని ఆధారంగా తీసుకుని న్యాయ అన్యాయాలు నిర్ణయించలేదు. నాన్న వేణును మీరు బాగా ఎరుగుతారు. అన్నకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి వాడు కేవలం ఒక ఆడదాన్ని హత్య చేస్తాడంటారా? శాంతి, నేరాలన్నీ కావాలని చేసినవే కానక్కర్లేదు. పరిస్థితుల వల్ల ఏర్పడ్డ ఆవేశాలే అపరాధాలకు కారణం కావచ్చు. వాదన మీ వజ్రాయుధం. కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న, వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? అతనే మీ అల్లుడైతే ఈ పరిస్థితుల్లో మీరేం చేసేవారు? కాపాడేవారా లేదా? పొరపాటు, పొరపాటు శాంతి. న్యాయపీఠం ముందు మన బంధుత్వాలకు మమకారాలకు ఆస్కారం లేదు. మమతలకు తలవొగ్గితే మనం న్యాయానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాదనటం లేదు, కానీ ఒక నిరపరాధి నిష్కారణంగా శిక్ష అనుభవించవలసి వస్తే అది న్యాయశాస్త్రానికి అవమానం కాదా? నిజమే, కానీ ఈ కేసులో పరిస్థితులు సాక్ష్యాలు అన్నీ వేణుకి ప్రతికూలంగానే ఉన్నాయమ్మా. అవన్నీ అనుకూలంగా మారుతాయని మార్చవచ్చని నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలా శాంతి? మీరు మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఏమిటమ్మా? ఈ కేసులో ముద్దాయి తరఫున వకీలుగా నేను హాజరు కావాలనుకుంటున్నాను. అంటే నాకే వ్యతిరేకంగానమ్మా? అవును నాన్న. వెరీ గుడ్, చాలా సంతోషం.
ఇంతకంటి నేను గర్వించవలసి ఇంకే ఉంటుందమ్ శాంతి ఈ కేసులో నేను జయిస్తే వకీలుగా నాకు గెలుపు నువ్వు జయిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు ఎటు సూచినా నాకేనమ్మా గెలుపు నాన్న ప్రయత్నించు శాంతి గాడ్ బ్లెస్ యు థాంక్ యూ డాడీ థాంక్ యూ యువర్ ఆనర్ And gentlemen of the jury, this is a clean case of gall-bladder, premeditated and deliberate murder. Prosecution tarafu sakshalannitini vinnaru. Mudda ye hantakudani gantapadanga nirupimpabadindi. Aina okka sari aa sakshalannitini simhavalokanam cheddam. Gata January 22va teedi sayantram 5 gantalaku hatya cheyalani oke oka durudeshamto mudda ye oka ammayini vidyanagaram teesuku vellaru. Anukunna prakaram hatya chesaru. Saavu kekavinna marakshanam అక్కడికి ఒకరు కాదు ఇద్దరు పరిగెత్తుకు వెళ్ళారు ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరూ మెరుపు తీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పారు ఇన్స్పెక్టర్ వాయువేగంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగి ఉండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు విచారణలో హంతకుడు తానే అమ్మాయిని స్వయంగా రాతి చేసి కొట్టి కిందకు తోసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకుని వాంగ్మూలాన్నే ఖాయం చేస్తుంది కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు మిస్టర్ వేణు హత్య చేశానని వాదిస్తున్నారే ఎవరా అమ్మాయి ఎందుకు చేశారు యువరాదర్ ఆ అమ్మాయి ఎవరు ఆమెను హత్య చేయడానికి కారణం ఏమిటో నేను చెప్పగలిగితే అసలు హత్య చేయవలసిన అవసరమే ఏర్పడేది కాదు వివరాలు చెప్పడానికి వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు యువరాన ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను యువరాన నా తరఫున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు నేను అనుమతించను అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు కోర్టు వారిని యువరాన ఈ కేసులో ముద్దాయి తరఫున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత్ ఇచ్చారు ఆ వకాలత్ను అనుసరించి నేను ఇప్పుడు అపీల్ అవుతున్నాను yes you can proceed యువర్ ఆనర్ ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులందరిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి yes ఇన్స్పెక్టర్ గారు హత్య చేయబడిన అమ్మాయి ఎవరు తెలియదు ఏ ఊరు తెలియదు పేరు తెలియదు ఆ అమ్మాయికి ముద్దాయికి ఏమిటి సంబంధం ఇంతవరకు తెలియదు అంటే హత్య చేయబడిన అమ్మాయిని గురించి ఈ నిమిషం వరకు మీకేమీ తెలియదన్నమాట చేయవలసిన విచారణలు ప్రకటనలు అన్నీ చేశాం ఆమెకు అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఉన్నట్లు లేదు అందువల్ల ఆమె అనాథని తీర్మానించాం అంతకంటే ఇంకేమీ తెలియదు మరి ఏమీ తెలియకుండా ముద్దాయి అంతా కూడా ఎలా తీర్మానించారు ఎలా ఖైదు చేశారు అదే హత్య చేశాను ముద్దాయి ఒప్పుకున్నాడు అదిగాక హత్యా స్థలం నుంచి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు ఏమని ఒక అమ్మాయిని ఎవరో హత్య చేశారని హత్య చేసిన వాడు పక్కనే ఉన్నాడని వాళ్ళు కళ్ళారా చూశారని చెప్పారు మరుక్షణంలోనే నేను వెళ్ళి ముద్దాయిని అరెస్ట్ చేశాను అలాగా అంటే మీరింట్లో యూనిఫారం లోనే ఉన్నారన్నమాట మామూలు దుస్తుల్లోనే ఉన్నారు ఆ దుస్తుల్లోనే వెళ్ళారా లేదు యూనిఫారం వేసుకునే వెళ్ళారు వేసుకుని అంటే వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనేగా అవును దుస్తులు మార్చుకోవడానికి మీకు ఎంత టైం అయ్యింది 10 నిమిషాలు హత్య జరిగిన స్థలానికి మీ ఇంటికి ఎంత దూరం దాదాపు 2 మైళ్ళు ఉంటుంది ఈ 2 మైళ్ళు వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది సుమారు 20 నిమిషాలు ఉంటుంది దుస్తులు మార్చుకోవడానికి 10 నిమిషాలు హత్య జరిగిన చోటికి వెళ్ళడానికి 20 నిమిషాలు మొత్తం 30 నిమిషాలు అంటే అరగంట తర్వాతనే మీరు ముద్దాయిని చూశారు అవును మరుక్షణమే ఖైదు చేశారని చెప్పారే అంటే నేను అక్కడికి వెళ్ళిన మరుక్షణమే అని నా అభిప్రాయం ఓహో దట్స్ ఆల్ యు కెన్ గో ఏమయ్యా ఒక్కడ పిలిస్తే ఇద్దరు వచ్చారు పిలిచినారు కదండి పిలిచింది ఒక్కనే అట్ట అంటే ఎట్టారా ఇద్దరం కలిసే వెళ్ళాం కలిసే చూసాం కలిసే రిపోర్ట్ చేసాం ఇప్పుడు కలిసే సాక్ష్యం చెప్తాం ఏమంటా బావా అంతే బావా మీ ఇద్దరు భీమన్ ఎవరయ్యా భీమన్ నేను సార్ నువ్వు వెళ్ళు బావా మన జడ్జి గారు సానం మంచి అయినట్టుగానే నువ్వు ఉండదు ఉండట్టు చూసింది చూసినట్టు చెప్పేసిరా అంతే ఏం భయం లేదు నేను గడపకాడ ఉంటా గడపకాడ ఉంటావా ఉండదా మరే వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు చెప్పు దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి పరమాణం చేసి నిజమే చెబుతాను నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అయ్యి బాబోయ్ తప్పు కదంటండి చెప్పు చెప్పు అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను
ఇదిగో చూడు కూని జరిగిన రోజున నువ్వు ఆధార్నే వెళ్ళినట్టు చెప్పావు నేను ఒక్కనేనే ఏంటండి మా బామ్మది కూడా వచ్చాడండి అది సరే ఆ వేళప్పుడు ఆధార్ నా చోటికి ఎందుకు వెళ్ళినట్టు అదేంటి అమ్మగారు నేను పొలం నుంచి వచ్చే దారి అదే కదండి ఓహో అవునా అండి వస్తుంటే ఒక ఆడ కూతురు కేక వినిపించిందండి అమ్మా బాబూ అని వినిపించిందండి ఏంట్రా ఇదని చెప్పేసి ఆ పొలం కాస్త దగ్గరగా వెళ్ళి చూసామండి ఏం చూసారు ఇంకేముందండి ఒక ఆడకూతురు చచ్చి పడి ఉందండి చుట్టూ రక్తపు ఎల్లు అండి తర్వాత ఇంకేముందండి ఇదేదో కొంప ములిగింది అని చెప్పి ఒక కొరకని ఇన్స్పెక్టర్ గారి ఇంటికి పరిగెత్తుకెళ్ళి చెప్పేశామండి ఏం చెప్పారు ఏం చెప్తామండి చూసిందే చెప్పామండి ఆ గుట్ట పక్కన ఒక ఆడ మనిషి చచ్చి పడి ఉందండి చంపినైన ఆ పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్పామండి ఆ చంపినైనా ఎలా చంపాడు కత్తితో పొడిచాడా కాదండి తుపాకీతో కాల్చాడా అబ్బే మరి ఎలా చంపాడు అదేంటండి అమ్మగారు ఎలా చంపారని మమ్మల్ని అడుగుతారేంటండి మేము చంపేటప్పుడు మేము ఏమన్నా కళ్ళతో చూసామండి మరి చూడకుండానే చంపినాయన పక్కనే ఉన్నాడని ఎలా చెప్పావు అవునండి ఎలా చెప్పామండి ముందు చెప్పి ఎలా చెప్పావు అడుగనండి ఆయన ఉన్నాడండి బిక్కు బిక్కుమని బెత్తర చూపులు చూస్తా ఆ పక్కన నిలబడి ఉన్నాడండి నిలబడి ఉంటే ఒళ్ళంతా ఒకటే రకత మరకలండి రకతం ఎలాగా ఉంది కదా ఈయనే దంపుంటాడని చెప్పేసి మేము తీర్మానం చేసుకునండి మేము చెప్పేశామండి ఓహో మీరు నిలబడి ఉన్న చోటికి శవం ఉన్న చోటికి ఎంత దూరం ఉంటుంది ఎంత ఉంటుంది అండి నేను ఇక్కడ ఉన్నానా అండి అదిగోండి ఆ తలపాక చుట్టుకున్న వకీలయ్య గారు లేరండి ఆయనే పీనిగ అయితే మీరు చాలా దగ్గరలోనే ఉన్నారన్నమాట అంతే కదండి మరి శవానికి అంత దగ్గరలో ఉన్న మిమ్మల్ని చూసిన కొందరు మీరే కూని చేశారని చెప్పారే అయ్యో బాబు దేవుడు తచ్చండి మీతో మేం కాదండి అమ్మా సాక్షిని ముద్దాయి గారు నిరూపించడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధం మిస్టర్ ఆనందరావు యూ నీడ్ నాట్ ఎడ్యుకేట్ ద కోర్ట్ థ్యాంక్ యూ ఎస్ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ ఏ మీరే నా కూని చేసింది లేదన్నమ్మా మేం కాదన్నమ్మా ఊరికి తమాషా చూస్తా నుంచున్నామండి మీలాగే ఆయన కూడా తమాషా చూస్తూ ఉండొచ్చుగా ఉండొచ్చు వెరీ గుడ్ ఇలా రావయ్యా శవాన్ని చూసిన వెంటనే మీరు తిన్నగా ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళారు అంతేగా లేదమ్మా ముందు స్టేషన్కి వెళ్ళామండి స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు లేకపోతే ఆ పొలంగా ఇంటికి వెళ్ళామండి ముందు స్టేషన్కి వెళ్ళి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారింటికి వెళ్ళడానికి మీకు ఎంత టైం పెట్టింది ఎంత అండి ఒక అర్ధ గంట పట్టి ఉంటుందండి సరే నువ్వు వెళ్ళచ్చు నమస్కారం తల్లి డాక్టర్ చక్రవర్తి గారు మీరిచ్చిన శవ పరీక్ష రిపోర్టులో శవం మీద కత్తితో పొడిచిన గాయం ఉన్నట్టు రాశారు అవును అయితే కత్తితో పొడిచింది ముందా కొండ మీద నుంచి పడదోసింది ముందా కత్తి పోటీ ముందై ఉండాలని నా అభిప్రాయం కారణం అంత ఎత్తైన కొండ మీద నుంచి పడదోసిన తర్వాత మనిషి బ్రతికుండడం అసాధ్యం చచ్చిపోయిన తర్వాత శవాన్ని కత్తితో పడవలసిన అవసరం లేదు ఒకవేళ ఆవేశంలో పొడిచాడనుకున్నా శవం నుంచి రక్తం రావడం అసంభవం అంటే కత్తిపోటు వల్ల ఏర్పడ్డ గాయం నుంచి రక్తం వచ్చిందంటారు అవును చాలా ఎక్కువగా వచ్చింది కూడా యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యు కెన్ గో థ్యాంక్ యూ యువర్ ఆనర్ మెరుపు తీగల్లో ఇద్దరు మనుషులు పరిగెత్తారు వాయు వేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగుని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ హత్య జరిగిన గంట సేపటి గానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేదు ఉద్దేశపూర్వకంగా హత్య చేసి నేరాన్ని ఒప్పుకుని శిక్షను అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు తానే పట్టుబడతాడు అంతేకాని హత్య చేసిన తర్వాత అదే స్థలంలో ఒక గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి ఈ దృశ్యాన్ని చూడాలి తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి తక్కువ వాడైనా అలాగే కూర్చుని ఉంటాడా ఎందుకు కూర్చుని ఉంటాడు యువర్ ఆనర్ ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు ఏదో ఉద్రేకంలో చేసి ఉంటాడు నెత్తులు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు పారిపోదామన్నా కాలాడలేదు అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు యువరానర్ హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి కూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు యువరానర్ కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ పొడిచినది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని వాగ్ధాటిని చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు తప్పిపుచ్చారు యువర్ ఆనర్ వాటిని విస్మరించడం లేదు కప్పిపుచ్చడం లేదు డాక్టర్ చక్రవర్తిని రీ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను
Yes. Doctor, Kondamila is a kind of a dead pudu. Katilanti of a rai gutsukunte, Alanti Gayam put a occasion leather. Katilanti rai alone to me? It's not a question. Alanti rai unte. Wonder and give it. Aimed it. Rai. Eh, Katila Gundaleda. Undi. Ilanti rai appreciation low undi. Kondamila is a kind of a dead pudu. Serida and gutsukunte. Kati portla at Gayam put a occasion unda leda. Undi. Thank you. Your Honor, Anducheta, Katti Potuola Air Pranedi, and Intavarku Defense Council Cheta Vadim Pabana Gayo, Katti Potuola Air Praledu, Arativala Air Pranedi. మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులికాక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా కేక వినిపించాక ఆయన వెళ్ళాడా ఆయన వెళ్ళాక కేక వినిపించిందా కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు ఆ పాపిష్టి కేక వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా చూడమ్మా నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా నువ్వా గుడ్డిదానివి నీ చెయ్యి తొక్కిన మగవాడిని ఎలా చెప్పగలవు చెప్పగలను నాకు బాగా తెలుసు ఆర్దయం ఉండకూడదా కాదు కానే కాదు మగవాడే అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు స్పర్శ జ్ఞానం వల్ల ఏమిటిది కాగితం ఇదేమిటి కళ్ళ చూడు ఇది ఆర్దాని చెయ్యి కాదు నా చెయ్యి నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు ఇది మీ చెయ్యి కాదు ఆర్దాని చెయ్యి సరే చూడమ్మా నీ భర్తని ఇదివరకు ఇలా ఎక్కడికైనా షికారు తీసుకువెళ్ళాడా లేదు ఇదే మొదటిసారి ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకువెళ్ళాడు అక్కడ రాళ్ళల్లో చెక్కిన రథాలు విగ్రహాలు ఉన్నాయి చూపిస్తారా అని తీసుకువెళ్ళారు అవన్నీ నువ్వు చూసావా చూశానండి బాగున్నాయా చాలా బాగున్నాయండి ఎవరానా ఇది నూటికి నూరు పాళ్ళు అబద్ధపు సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి అయ్యయ్యో నేను అబద్ధం చెప్పడం లేదండి నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి నా మాట నమ్మండి వారిని కాపాడండి ఏడోకమ్మా ఇది కోర్టు ఎవరానా హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని కుట్టిని వాదిస్తోంది కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట ఆమె చూసిందట ఆనందించిందట ఇది నమ్మదగిందేనా గుడ్డిని శీలను శిల్పాలను చూడగలుగుతుందా ఎవరానా ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెబుతున్న అబద్ధ సాక్ష్యం ఇది ఎవరానా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధురాన్ని అవమానించడమా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చి గుచ్చి చెబుతున్నారు పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడట అని పరిహాసం చేస్తున్నారు ఆమె కళ్ళు లేనిదా ఎవరన్నారు నేను చెప్తున్నాను ఆమెకు కళ్ళున్నాయి ఆమె భర్తే ఆమెకు కళ్ళు తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది ఆనందిస్తోంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కనున్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు చవి చూడలేని ఆనందం లేదు ఈ రహస్యం మీకెవరికి అర్థం కాదు కారణం ఇది స్త్రీ హృదయం జడ్జి లేడు జడ్జి మీ చిన్నాన్న వంటింట్లో వంట చేసుకునే ఆడదాన్ని ప్లేవగా పెట్టాడు
ఆ కోర్టుకు చేయజేయదో తెలుసా నిన్ను కన్న నాన్న అయితేనే వరకే ఊరే చిన్న ఎలాగేస్తావు కూలీ చేసే వాళ్ళ కుటుంబంలో పుట్టావే నువ్వు నువ్వు కూలీ చేస్తావే అవసరం వస్తే నన్ను కూడా కూలీ చేస్తావు భోజనానికి పెట్టే తోటకూర కాడ భోజనం నాకెందుకే దానికోసం నేను అక్కడికి రావాలంటే ఇక్కడ తీసుకురా భోజనం తీసుకురా నాకు కోడి కూర కావాలి మల్లిక నన్నే చంపాలనుకున్నావు కదా నా మీద పగ సాధించాలనుకున్నావు కదా ఇప్పుడు ఎక్కడుందో ఎక్కడుంటుంది అవలోకం ఉంటుంది ఏంత సడన్ గా వచ్చావని యమధర్మరాజు అడుగుతాడు నా పేరు చదువు యమధర్మరాజు నన్నే నా డేటుకు ముందు యమధర్మరాజు వచ్చాడంటే నన్ను పట్టుకుంటారు మచ్చలమామలు పట్టుకున్నారు ఊరు తీసేశారు మీరిద్దరు అక్కడ కలుసుకోండి ఎక్కడా కొడుకురా పెట్టే యోగ్యత నీకు తినే అర్హత నాకు ఈనాటితో తీరిపోయింది హోటల్ ఫోన్ చేస్తానా మళ్ళీగా నేను ఎంతో ప్రేమగా ఉత్తరాలు రాస్తే అవే పట్టుకొని నన్ను బెదిరించాలంత ఏమిటి పిచ్చి నువ్వు తినకుండా కూర్చుంటే వారు విడుదలవుతారా ఆ బాధ్యత అంతా నా తిన్నానుగా తిను వద్దక్క నాకు ఆకలేదు జయ ఎవరు జయ ఏమిటిది ఇప్పుడు వచ్చా ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నా ఇలారా కూర్చో వదినా అన్నయ్య వచ్చాడా చూసావా అక్క ఎంతైనా ఒక్క కడుపున పుట్టిన బంధం అంత సులభంగా తెగిపోతుందయ్యే నాకు తెలుసు వారిని విడిపించడానికి మా అన్నయ్య అన్ని విధాలా ప్రయత్నిస్తాడని నాకు బాగా తెలుసు అన్నయ్య అన్నయ్య మాట్లాడే అన్నయ్య లేదు మీ అన్నయ్య రాలేదు అన్నయ్య రాలేదా చూడండి మా చిన్నాన్న వకీలు మీరేగా అవును ఏ మల్లిక జయ జయ ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వు చేసింది సామాన్యమైన పని కాదమ్మా ఇల్లాలిగా చేయకూడని పనే చేశావు కానీ స్త్రీలోకమే గర్వించదగ్గ త్యాగం అమ్మా ఇది గర్వించదగ్గ త్యాగం జీవచ్చవాన్ని నాకెందుకమ్మా ఈ పొగట్ట జయ జయ వదిలే అక్క వదిలేందుకు అలా ఏడుస్తూ వెళుతోంది ఏం జరిగింది మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు చెప్పవు అంతా తర్వాత చెప్తాను రాధా ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేయి తొక్కాడన్నావే అదే మగవాడు మళ్ళీ నీ చేయి తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా
తప్పకుండా ఎక్కడికి వెళ్ళావు ఆగో అరా ఇంచి కదలావంటే క్లోజ్ చేసేస్తాను చెప్పు నా బీరువాల ఉత్తరాలు ఏం చేసావు చేరవలసిన చోటుకే చేరే ఎక్కడికి ఎవరికి ఇచ్చావు ఒక నిరపరాధిని కాపాడాలని ప్రయత్నిస్తున్న వకీలు శాంతికి ఇచ్చా ఆ ఉత్తరాలు ఇస్తే నా గొంతు కురిపోతుందని తెలుసా బాగా తెలుసు వాట్ బాగా తెలిసే కట్టుకున్న భర్తను పట్టించావా భర్త అందరూ భర్తలు గారు ఒక భర్తకు ఒక భార్య అన్న నీతికి కట్టుబడ్డవాడే భర్త అయితే నేను ఎవర్ని నన్ను ఏమంటారు కామకుడు స్త్రీలోలుడు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇదా ఇదేనటి ఇంత ద్రోహం చేస్తావా చెయ్యకుంటే ఎందరు కన్నెల జీవితాలు నాశనం అవుతాయి ఇంకా ఎందరు బలవుతారు ఆ స్త్రీ జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావు అన్నమాట నేను చచ్చిపోతే నేను చచ్చిపోతే నువ్వు ముండ మోస్తావే निरपराधि भार्य विधवन नीन सुमंगली हंत भार्य विधवन कावटमे मेलन भर्त कंटे मुख्यमंत्री पर्वे चिना बति बैठ पड़ी अंत कदा इदेम पतिव्रत्यमे भर्त चंपित बंधु का पतिव्रतल उ देश मन चरत्र दीनकंत चिनाने बंधम का प्राणा कापड़ी अदी धर्म उत्तर उपड़कोवा నన్నే పట్టిదాం అనుకున్నావా నిన్ను ఎవరు కాపాడలేదు దేవుడు కూడా జగన్ ఏమండి 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 वारी भी। ये भी वारी भी।
మిస్టర్ కుమార్ మీ పేరేనా? అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మల్లికనే అమ్మాయిని ఎరుగుదురా? పేరు నేను ఎప్పుడు విన్నట్లేదండి. మరి ఈ ఉత్తరాలు రాసింది మీరు కాదా? ఉత్తరాలా? అయ్యయ్యో నాకు అసలు ఉత్తరాలు చదవటమే చేత కాదే, ఉత్తరాలు ఎలా రాస్తానండి? మరి వీటిలో కుమారుని సంతకం ఉంది. శివరానా నేను చెబుతాను వినండి. ఇన్నాళ్ళ నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయపడ్డాను, అది ఇప్పుడు చెప్పక తప్పేటట్టు లేదు. ఈ కుమార్ మా అన్న కూతురు జయ భర్త. పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని, ఆమె వ్యామోహంలో పడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది. ఈనాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో, భర్త ఉండగానే జయ జీవితం నాశనం అయిపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను. ఈ హత్యకు మూల కారణం ఇది. ఇప్పుడంతా తేట తెల్లమ్మాయి. తన అన్న కూతురు సుఖం కోసం, ఆనందం కోసం వేణుయే అమ్మాయిని హత్య చేశాడు. వేణుయే హంతమైన రుజువైంది. కనుక నిజమైన ముద్దాయి నిర్ణయించి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. తీసుకెళ్ళండి. ఆగండి ఆగండి. జయ కూని చేసింది మా చిన్నాన్ని కాదు, నా భర్త. ఇవిగో బట్టలు, ఇదిగో కత్తి. ఎవరమ్మా మీరు? కోర్టు విచారణ జరుగుతుండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరపు వకీలు ద్వారా చెప్పాలి. యువర్ ఆనర్, మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒక ఆమెను ప్రేమించారా? చెప్పండి, ప్రేమించారా లేదా? అవును, ప్రేమించాను. హృదయపూర్వకంగా వివాహం చేసుకోవాలని ప్రేమించారా లేక వేళాకోళంగా భావించారా? క్షమించండి, ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు. అందులోనూ అలాంటి త్యాగమూర్తిని, నిర్మలమూర్తిని ఎవరూ వేళాకోళంగా ప్రేమించలేరు. మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించినామని కాదని ఒక అంధురాల్ని వివాహం చేసుకోవడానికి కారణం? కృతజ్ఞత. మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట. నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అన్నయ్య. నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధికి గురి అయి మరణించాడు. ఆ ఆఖరి క్షణాలు తన కన్నబిడ్డను కంట తడిపెట్టకుండా కాపాడమని నా చేత ప్రమాణం చేయించుకున్నాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికే నేను ఈ అంధురాలు పెళ్లి చేసుకున్నాను. అంటే జయ కంట తడిపెట్టకుండా ఉండాలనేగా మీరు వివాహం చేసుకున్నది? అవును. ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని నేరాన్ని కూడా చేశానని ఒప్పుకున్నారు. ఆనాడు చేసిన ప్రమాణం కోసం ఈనాడు సత్యాన్ని మరుగుపరిచి ఈ శిక్షను అనుభవించడానికి తలవగ్గుతున్నారు. కానీ మీరు చేస్తున్న త్యాగమంతా వ్యర్థమవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఉరికంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకుని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా? తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్రవధ చేస్తూ ఉంటే కంట తడిపెట్టకుండా ఉండగలుగుతుందా? చూడండి. ఆమె ఒక ఆడది, మరొక ఆడదాని మాంగళ్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత స్వార్థపర్రాలు కాదు. నేను ఈ పాపం భరించలేదు. ఇంతేనా మీరు కోరుకునేది? ఇదేనా మీ అన్నయ్యకు మీరిచ్చిన వాగ్దానాన్ని కాపాడేది? ఇలాగే నా జయను మీరు సంతోషపెట్టేది? చిన్నన్నా,
నన్ను చిత్రవద చేయొద్దు ఇప్పటికైనా చెప్పండి ఇన్నచ మీరు చేశారా శాంతి శాంతి వేణు వేణు ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు ఏమీ చెప్పక్కర్లేదు నేను చూస్తాను ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను కానీ ఈ రోజు ఈ రక్తపాశానికి పట్టుబడిపోయాను నా జీవితమంతా మృగప్రాయంగా గడిపాను అయ్యా ఒక్క మంచివాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్న ఈ ప్రపంచంలో ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్న ఈ లోకంలో నేనుండడానికి అనర్హుణ్ణి అనర్హుణ్ణి నేనే ఈ హత్య చేశాను నేనే ఈ హత్య చేశాను నాకు వెయ్యండి ఆ శిక్ష నన్ను ఉరితీయండి నీ కొడుకు పుట్టిన వేళ విశేషం నీ భర్తను విడుదల చేశారమ్మా నిజంగానా మరి మా అన్నయ్యని మీ అన్నయ్యకి 7 సంవత్సరాలు చేశారమ్మా ఎక్కడికి బాత్ 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 నా సబ్బులు వచ్చావాలకు వస్తా ఉండు సున్నిపిండి నువ్వు ఎవ పట్టుకుని నన్ను క్షమించండి నన్ను మన్నించండి క్షమించానని ఒక్క మాట చెప్పండి నా అంతరాత్మను రక్షించి నాలో మానవత్వం మేల్కొలిపిన నిన్ను నేను క్షమించడం అజయ్య కాదండి కాదు నేను పాపిని తాళికట్టిన భర్తను పోలీసులకు అప్పగించిన కాతకిని పతిద్రోహిని నన్ను మన్నించండి మన్నించానని ఒక్క మాట చెప్పండి భర్తే దైవం అని పూజించటం పతివ్రత ధర్మం ఆ ధర్మం ఉన్నంత కాలం ప్రపంచంలో పతివ్రతలు ఏముంటారు గాని మంచి భర్తలు ఉండటానికి అవకాశం లేదు భర్తలు బాగుపడాలంటే నువ్వు చేసిందే ధర్మం ఇది నాలాంటి భర్తలకు వాళ్ళు చేసిన అన్యాయాలను సహించి పడి ఉండే భార్యలకు కనువిప్పు వచ్చేసారా మీరు వచ్చేసారా రాధా అక్క ఇదిగోనమ్మా నీ భర్త నీకు అప్పగిస్తున్నా అక్క నీ రుణం నేను తీర్చుకోలేను జన్మ జన్మలకు తీర్చుకోలేను రాధా నువ్వు రుణపడింది నాకు కాదమ్మా ఇదిగో జయ నీ మాంగళ్యాన్ని నీకు తిరిగి ప్రసాదించిన త్యాగమూర్తి వదినా జయ నిజం చెప్పకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటా అన్నావి ఇప్పుడు మాత్రం ఏమైంది చెప్పు నీ కన్నీటితో మా ఇంటి దీపం వెలిగించుకోవాల్సి వచ్చింది రేణు ఆమె జీవితం వాడిన పువ్వు కాదయ్యా జయ పరివర్తన చెందిన నీ భర్తతో నీ భవిష్యత్తు కొత్త అందాలతో ఆనందాలతో పరిమళిస్తుంటుందమ్మా అదే మా ఆశీస్సు కూడా